गणपति गुम हवामहे कवि कवीनाम पमश्रवस्तम ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वं मन्मोतिभिः सीद श्री महागणाधिपतये नमः सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानम् वेत्तासि वेद्यं च परं च धाम त्वयाततं विश्वमनन्तरूपा। సో శంకరుల అవతారికలో పునః అపి స్తౌతి అని అంటారు. అంటే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఆ విరాట్ రూపాన్ని ఇంకోసారి స్తుతిస్తున్నాడు, మరలా స్తుతిస్తున్నాడు. త్వం ఆదిదేవ, నీవు ఆదిదేవుడవు, పురుషుడవు, పురాణుడవు. అంతవరకు చూశాము త్వమస్య విశ్వస్య పరం నిధానం. ఈ జగత్తంతకు అల్టిమేట్ పరం అంటే సర్వాతీతమైన, నిధానం అంటే విలీనమయ్యే అధిష్టానము నీవే. కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఇవి, మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్గా మీకు దృష్టాంతం చెప్తూ చూడండి. ఆభరణ ప్రపంచము మనకి మామూలు స్టాండర్డ్ దృష్టాంతం. వేదాంతులు కంసాలు అన్నారు ఎవరు, ఎందుకంటే వేదాంతి మాట్లాడితే బంగారం ఆభరణాలు అనుకుంటాడు, కంసాలు అయి ఉంటాడు పూర్వజన్మలో అని కూడా అన్నారు వాడు. కనుక ఈ ఆభరణ ప్రపంచం అంటే నెక్లెస్ మొదలైన ఆభరణాలన్నీ ఎక్కడ విలీనమవుతాయి అంటే, మీరు మా సేఫ్ ఉందండి ఆ సేఫ్ లోపల విలీనమవుతాయని చెప్పకూడదు. అది కాదు అక్కడ విలీనం అవడం. ఎక్కడ విలీనం అవుతాయి అంటే అవి బంగారము నందు విలీనమవుతాయి. కాబట్టి బంగారాన్ని అస్య ఆభరణ ప్రపంచస్య పరం నిధానం అని మనం వర్ణించవచ్చు. నిధీయతే అస్మిన్, ఈ ఆభరణములన్నీ దీని యందు ఉంచబడును. అంటే ఆ నిధన శబ్దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉందో నెగిటివ్ మీనింగ్. పాజిటివ్ మీనింగ్ అంటే దీని యందు చక్కగా భద్రం చేయబడును అనర్థం. బంగారమునందు ఆభరణములన్నీ విలీనమై భద్రంగా ఉంటాయి. నెగిటివ్ మీనింగ్ ఏమిటంటే మృత్యు, నెక్లెస్కి మృత్యు వస్తే దేంట్లో కలిసిపోతుంది, బంగారంలో కలిసిపోతుంది. నిధన శబ్దానికి మృత్యు అని అర్థం. సో నిధనంగత అంటే మరణించినాడు అని. కాబట్టి ఈ జగత్తు ప్రళయకాలంలో విలీనమైపోయినప్పుడు ఎక్కడ విలీనమైపోతుంది, నీయందు విలీనమైపోతుంది. అంటే జగత్తు ఇది ఎలాగంటే జగత్ అనేది ఈశ్వరుడు నుంచి బయటికి ప్రకటమవుతుంది, మళ్ళీ ఈశ్వరునిలో విలీనం. దీన్ని మనం అధ్యాత్మమునందు జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు ఈ జగత్తుకు సంబంధించిన సకల వ్యవహారములను మనం అధ్యాత్మంతో సరిపోల్చి చూసుకోవడానికి అవకాశం ఉంది. సకల వ్యవహారాలు బికాస్ తథా బ్రహ్మాండే తథా పిండాండే, తథా పిండాండే తథా బ్రహ్మాండే, రెండింటికి ఆ రకమైన 1-to-1 కరస్పాండెన్స్ ఉన్నది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి మనిషికి ఎలాంటి కరస్పాండెన్స్ ఉంటుందో. ఇప్పుడు మనిషిలో పుట్టుమచ్చ ఉందనుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో పుట్టుమచ్చ ఉంటుంది. మనిషికి బట్టదలు అనుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో ఏముంటుంది, బట్టదలు ఉంటుంది. మనిషి ముక్కు కొంచెం కోల ముక్కు అనుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో కోల ముక్కు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1-to-1 కరస్పాండెన్స్ అంటారు. అటువంటి కరస్పాండెన్స్ అధ్యాత్మానికి అధిభూతానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సకల జగత్తు అధిభూతము ఆ పరమాత్మ యందు విలీనమగును, అధిదైవము అధిభూతము అధిదైవమునందు విలీనమగును. అది మీరు ఆ రకంగా శుద్ధి చెప్తుంది, మీరు విన్నారు సంతోషం. కానీ దాన్ని మీ అధ్యాత్మంలో ఈ మొత్తం వ్యవహారాన్నంతని సరిపోల్చుకోవచ్చు, అధ్యాత్మంలో సరిపోల్చుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు ఈ సంసారం ఒకటి ఉంటుంది, మనం సంసారంలో జీవిస్తూ ఉంటాం. ఆ మనిషి జీవించే సంసారము
దాన్ని ఎలా వర్ణించాలి? దానికోసం ఏమిటి మనిషి జీవించే సంసారం అనగానేమి? అంటే ఏముంది, నేను, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా కెరియరు, నా బ్యాంక్ అకౌంటు, నా బావమరిది, ఇలా ఇవన్నీ కలిపి మా మిత్రులు, శత్రువులు, మా కులం, మతం, ఇదే కదా మనిషి యొక్క సంసారం. ఏవో ఇంకా ఏమైనా మీరు యాడ్ చేయదలుచుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సంసారం అంతా, ఇది రాత్రి వీడు నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోతుంది? కిటికీలోంచి ఏమైనా పక్కకి పోతుంది అనుకుంటున్నారా? ఇవి అది అలా ఏమో, మీరు నిద్రపోయినప్పుడు, మీరు బెడ్ మీద పడుకులు నిద్రపోయినప్పుడు ఈ సంసారం అంతా కిటికీలోంచి బయటకు పోదు, అది మీలోనే విలీనమవుతుంది. దీనికి నిత్య ప్రళయము అని పేరు. ఈ నిత్య ప్రళయానికి నిద్రపోయేదాకా కూడా ఆగక్కర్లేదు. ముందుగా నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణం చేస్తుంటే ఎండగా ఉంది, కారు పోతుంది, నాకు సంసారం ఉంటుంది, సత్సంగము, భిక్ష, ఈ క్లాసు, ఇది వెళ్ళాలి, అది ఇది, నాకుండే సత్సంసారం నాకు ఉంటుంది. ఈ లోపల నిద్ర అలా జోగొచ్చి అలా జోగుతూ ఉంటే ఈ సంసారం అంతా ఏమైపోయినట్టు, అంతవరకు ఉన్న సంసారం ఏమైపోయింది? నాలో విలీనమైపోయింది. నాలో విలీనమైపోతుంది, కారు కిటికీలోంచి బయటకు పోదు, నాలో విలీనమైపోతుంది. ఈ లోపల ఆ నడిపి అయినో లేకపోతే వెనకాల ఉన్నాయనో ఏమన్నాడంటే, స్వామీజీ మీరు ఇంకా బాగా నిద్రపోవాలంటే ఆ కుర్చీని ఇంకా వెనక్కి జరుపుకోవచ్చు అన్నాడు. అయిపోయింది, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై స్లీప్. ఆయన ఆ మాట అనకపోతే నేను ఇంకో 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని ఉండేవాడిని. ఎందుకు అక్కర్లా, నేను వెనక్కి వెళ్ళాను, నేను వెనక్కి వెళ్ళాను, అంచేత అలా అయింది. ఇప్పుడు నేను ముందుకు వచ్చాను, బాగానే ఉన్నాను. కాబట్టి నేను ఎప్పుడైతే మళ్ళీ ఆ రకమైన అడ్వైస్ నాకు ఇచ్చారో, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై స్లీప్, ఇంకా నో మోర్ స్లీప్. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నా సంసారం అంతా బయట వచ్చేస్తుంది. రాత్రి నిద్రపోనక్కర్లా, ఆఫ్టర్నూన్ క్యాట్ నాప్ ఉంటుంది చూసారా, అప్పుడు కూడా అది కూడా ప్రళయమే, నిత్య ప్రళయం, ప్రతిరోజు ప్రళయం. మొన్నటి పొద్దున నిద్ర లేస్తూనే మళ్ళీ జగత్తంతా మీ నుండి, మీ సంసారం అంతా మీ నుండి ప్రకటమైపోతుంది. నిత్య సృష్టి, దీనికి నిత్య సృష్టి, నిత్య ప్రళయము అని పేరు. ఈ నిత్య ప్రళయము అంటే మీ సంసారం అంతా, ఆ సంసారానికి నిధానము, విలీనమయ్యే స్థానం ఎవరు? మీరే. ఎలా అయితే ఈ జగత్తు మహాప్రళయంలో పరమాత్మయందు విలీనమవుతుందో, అదేవిధంగా ఈ సంసారము ప్రతిదినము నిత్య ప్రళయంలో వ్యక్తి యొక్క స్వరూపమునందు విలీనమవుతుంది. అంచేతనే భగవంతుడి గురించి మీరు ఎన్ని చెప్పడానికి అవకాశం ఉందో అవన్నీ ఆత్మస్వరూపానికి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్, ఈ మహాప్రళయంలో జగత్తు పరమాత్మ యందు విలీనమగును. నేను దానికి కరస్పాండింగ్ చెప్పేసుకుని చూసుకోండి. నిత్య ప్రళయంలో జీవుని యొక్క సంసారము వాని యొక్క స్వరూపం నందు విలీనమగును. సరిపడిందా? 1-to-1. మీరు దేవుడి గురించి ఏదైనా చెప్పండి, దాన్ని జీవుని యొక్క స్వరూపానికి అన్వయించవచ్చు. తత్వమసి అంటే అదే. తత్వమసి అంటే ఈ అనుభవాన్నే మహర్షులు తత్వమసి అనే రూపంగా ప్రకటించినారు. ఇదే అనుభవం. మీరు దేవుడి గురించి ఏదైనా చెప్పండి, అది జీవుడికి అన్వయించవచ్చు. ఉదాహరణకి, దేవుడు ఈ జగత్కార్యాన్ని అంతనే చేస్తాడు, కానీ ఆయన ఎందు కర్తృత్వం లేదు. జీవుని ఎందు కూడా, జీవుని స్వరూపంలో కర్తృత్వం లేదు. వీడు అజ్ఞానం చేత కల్పించుకున్న కర్తృత్వమే, కానీ వీడి స్వరూపంలో కర్తృత్వం లేదు. దేవుడు అసంగంగా ఉంటాడు, ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా ఉంటాడు. జీవుని యొక్క స్వరూపంలో అటాచ్మెంట్ లేదు. మీరు ఏది చెప్పండి, దేవుడి గురించి మీరు ఏది చెప్తే అది జీవుడికి అన్వయిస్తుంది. మీరు ఏది చెప్తే ఈ అనుభవ, ఇది ఈ సత్యాన్ని బాగా జీర్ణించుకున్న ఋషి యొక్క విషన్, ఆయన యొక్క దర్శనం నుంచి వచ్చినటువంటి మహావాక్యమే తత్వమసి, లేకపోతే అహం బ్రహ్మాస్మి. మంచిది. సో ప్రస్తుతానికి శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటున్నాడు, ఈ జగత్తు విశ్వస్య పరం నిధానం, అస్య విశ్వస్య త్వం పరం నిధానం. ఈ విశ్వము అనే మాట ఇంపార్టెంట్ మాట. దక్షిణామూర్తి స్తోత్రం కూడా ఆ పదంతో ప్రారంభమవుతుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీకుని. విశ్వం అంటే వివిధ ప్రత్యయ గమ్యం, అది విశ్వం. విశ్వం అనేది తెలియబడేది. విశ్వం అంటే ఎప్పటికీ తెలియబడేది. ఎ మేనిఫెస్ట్ యూనివర్స్
independent of the conscious being doesn't exist. విశ్వము ఉంది అంటే అదే ఒక కాన్షియస్ బీయింగ్, ఒక చేతన పురుషుని యొక్క జ్ఞానంలో విషయంగా మాత్రమే ఉంటుంది. ఒక చేతన పురుషుడి చేత చూడబడేది, వినబడేది, స్పృశించబడేది ఆ విధంగానే ఉంటుంది విశ్వం. ఇంచేతనే విశ్వాన్ని గురించి ఒక మీమాంస ఉన్నది. జగత్తు ఒక చేతన పురుషుని యొక్క ఆ చిదాకాశం, the space of knowingness, that is space of consciousness. Consciousness, chaitanya akashamu, daniki chidakashamu antamu. Chidakashamu nandu vishwamu prakashistondi ani manam antunnam. Ee chidakashamu kante swatantranga, independently, ee chidakashamu yokka apeksha lekundaga vishwamu swatahaga unnada ani adigite దానికి సమాధానం ఏం చెప్పారో తెలుసిన ఋషులు, ఏమో తెలియదు అని చెప్పారు. ఎందుకంటే మాకు తెలిసి విశ్వము తెలిసి విశ్వమే కానీ తెలివికి ఇండి తెలివి యొక్క అపేక్ష లేని విశ్వం కాదు. కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎ కాన్షియస్ బీయింగ్ ఎ మేనిఫెస్ట్ వరల్డ్ డస్ ఇట్ ఎగ్జిస్ట్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వీ డోంట్ నో, we cannot say it doesn't exist. Okay, can you say, independent of the consciousness of a conscious being, Vishwam does not exist? Can you say that? We cannot say that. And yes ani cheppadaniki veerledu, no ani cheppadaniki veerledu. Endukante suppose Vishwamu consciousness kante independent ga exist avadu ani chepparu ankonde, ee no, the non-existence has become an object of consciousness. Therefore, it doesn't exist independently ani kuda cheppadaniki veerledu. Endukante consciousness lo aa non-existence vishayam ayi kurchuntundi. It exists independently ani cheppadaniki avakasham ledu. Anchetane సత్వేనవా అసత్వేనవా నిర్వక్తుం అశక్యం అనిర్వచనీయం అని చెప్పారు. ఆ విధంగా అనిర్వచనీయత్వం, అనిర్వచనీయత్వం అంటే ఒక చైతన్య చేతన పురుషుని యొక్క చైతన్య ఆ చైతన్యము కంటే విభిన్నంగా ఇండిపెండెంట్గా నిరపేక్షంగా చైతన్య నిరపేక్షంగా విశ్వమునకు స్వతంత్రమైన సత్త గలదా? నో, నిరపేక్షమైన సత్త విశ్వమునకు లేదు అని మీరు ఢంకా బజాయించి చెప్పగలరా? నో. ఇంకేతను విశ్వాన్ని దాన్ని అనిర్వచనీయంలో వరసారి తీసుకెళ్ళి, సో విశ్వము ఉంది అంటే అది గమ్యమయ్యే ఉంటుంది. గమ్యము అంటే తెలియబడేదే విశ్వము. ఏ విధంగా తెలియబడుతుంది విశ్వము కూడా? వివిధ ప్రత్యయ గమ్యం, వివిధం శ్వయతే ఇది విశ్వము. వివిధ ప్రత్యయముల రూపంగా, ప్రత్యయము అంటే ఒకనొక మనోవృత్తికి ప్రత్యయము అని పేరు, మెంటల్ ఫ్రేమ్. రూపాన్ని చూశారనుకోండి, రూపజ్ఞానం కలుగుతుంది, అదో ఒక ప్రత్యయం. శబ్దాన్ని వింటే శబ్దజ్ఞానం కలుగుతుంది, అదో ఒక ప్రత్యయం. ఈ విధంగా అనేక ప్రత్యయములు శబ్దస్పర్శ రూపరసగంధ ప్రత్యయముల యొక్క సమాహార రూపంగా మాత్రమే మీకు విశ్వం తెలియబడుతుంది. ఏదో ఇది ప్రత్యక్షము అంటారు. ఈ ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఇన్ఫరెన్స్, ఈ ప్రత్యక్షం మీద ఆధారపడిన ఇన్ఫరెన్సే అవుతుంది. అల్టిమేట్గా ఈ ప్రత్యయములన్నీ కలిసి సెన్సేషన్స్ అన్నమాట, ప్రత్యయములు అంటే సెన్సేషన్స్. ఈ ప్రత్యయములన్నీ కలిసి విశ్వము అనే ఒక పిక్చర్ని మనస్సు నిర్మాణం చేసుకుంటుంది, ఈ సెన్సేషన్స్ అన్నింటినీ కలిపి. ఎలాగంటే చిత్రకారుడు క్యాన్వాస్ తీసుకుని 5 రంగులు పెట్టుకుని 5 రంగులకి 5 కుంచెలు పెట్టుకుని ఒక్కో కుంచె ఇటు ఇంకో కుంచె మరో కుంచె ఆ కుంచెలతోటి ఆ రంగులని ఆ క్యాన్వాస్ మీద అడ్జస్ట్ చేసి ఒక చిత్రాన్ని గీస్తాడు. సరిగ్గా అదేవిధంగా మనస్సు ఏం చేస్తుందంటే స్పేస్ టైమ్ అనే క్యాన్వాస్ మీద 5 రకముల ప్రత్యయములు, శబ్ద ప్రత్యయము, రూప, రస, గంధ, స్పర్శ, 5 రకముల ప్రత్యయములను ఆ స్పేస్ టైమ్ క్యాన్వాస్ మీద స్ప్రే చేసి డిస్ప్లే చేసి జగత్ యొక్క ఒక పిక్చర్ని నిర్మాణం చేసుకుంటుంది. దట్ ఈస్ ది జగత్, దేర్ ఈస్ నో అదర్ జగత్, దట్ ఈస్ ది ఓన్లీ జగత్, దేర్ ఈస్ నో జగత్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ మైండ్.
భగవాన్ రమణ మహర్షి ఏమంటారంటే, ది వరల్డ్ ఈజ్ నన్ అదర్ దాన్ యువర్ ఐడియా ఆఫ్ ది వరల్డ్. యువర్ కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది వరల్డ్, దేర్ ఈజ్ నో అదర్ వరల్డ్. అదంతా కూడా విశ్వం అనే పదంలో ఉంది. అంచేతనే తత్వమసి పొసగుతుంది. ఎందుకంటే వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం అంటే ఆ విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎతస్మాత్ ఆత్మనః సర్వే లోకా, ఈ ఆత్మ నుండియే సర్వలోకములు వస్తున్నాయి. ఈ ఉదయించిన సర్వలోకములు మళ్ళీ ఎక్కడ విలీనమవుతాయి? ఆత్మస్వరూపంలోనే విలీనమవుతాయి. అంచేతనే తత్వమసి, సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితిలయ హేతు బ్రహ్మ అని అనుకున్నప్పుడు ఆ బ్రహ్మ నీవే తప్ప నీకంటే భిన్నంగా లేదు సుమా. ఎనివే, సో అస్య విశ్వస్య పరం నిధానం నీవే అని స్తుతిస్తున్నాడు. నేను కొంచెం ఆ కాంటెక్స్ట్ నుంచి ఒక అడుగు బయటకు వేసి ఇన్ జనరల్ నేను అది వర్ణించాను. ఇక వేత్తాసి, హే శ్రీకృష్ణ నీవు వేత్తవు. వేత్త అంటే విద్ అనే జ్ఞానానికి త్రిచ్ అనే ప్రత్యయం చేస్తే ఆ గుణం వస్తుంది. పుగంతల భూపథస్వచ గుణం వచ్చి వేత్త అవుతుంది. దాత అలాగా పిత దాత వేత్త అంటే, వేత్త అంటే తెలియవాడు. ఇప్పుడు దీంట్లో మీకు జాగ్రత్తగా చెప్తాను, మీరు చూడండి. అంటే ఇవన్నీ క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. వేదాంతం అంటే క్రిటికల్గా ఉంటుంది. ఏదో ఏదో కథాకాలక్షేపం కాదు. సరే సాయంకాలం దాకా అలసిపోయాం, ఏదో ఈ పనులు పనులు సంసారపు పనులతో అలసిపోయాం, ఇంకా సాయంకాలం కొంచెం అక్కడ కూర్చుంటే కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పుణ్యము పురుషార్థము రెండు ఉంటే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. అలా చూసుకోకూడదు వేదాంత క్లాసు. వేదాంత క్లాస్ ఈజ్ నాట్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈజ్ ఎ ఫిజిక్స్ ఆర్ ఫిజిక్స్ క్లాస్ లాంటి దాన్ని ఆ సెన్స్లో దాన్ని అప్రోచ్ అవ్వాలి. అంతేగాని ఆయన ఏదో చెప్తాడు రా, అక్కడ స్వామి ఉన్నాడు ఆయన ఏదో చెప్తాడు, అక్కడ ఖాళీగా వెళ్ళి కూర్చోవచ్చు రండి అని అలాగ ఉండకూడదు. యు షుడ్ బి ఎ స్టూడెంట్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు ఆలోచించండి. వేత్త అని ఉంది కదా, విధ అంటే తెలియట, తెలియవాడు అని దానికి అర్థం. తెలుగు అనువాదం చేస్తే తెలియవాడు నీవే. ఏమిటి తెలియవాడు? దేవుడిలా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, తెలియవాడు మీరా దేవుడా? మీరు గుండె మీద చేవేసుకుని చెప్పండి. కొంతమంది అతి వినయాన్ని ప్రతి అబ్బాయి మేము మా దేవుడిని మేము అజ్ఞానం అంతా దేవుడే అని అలాగే చెప్పండి. అలాంటి అతి తెలివితేటలు వేదాంతంలో పనికిరావు. అతి వినయం ధూర్త లక్షణం కూడా ఏదో ఉంది, అలాంటి వినయం వద్దు. మీరు మనం ఫిలాసఫీ గురించి మాట్లాడుతాం. తెలియవాడు ఎవరు? మీరా దేవుడా? దేవుడు తెలియవాడు అవునో కాదో మనకు తెలియదు. మీరైతే తెలియవాడు. యు ఆర్ ది నోవర్. హూ ఇస్ ది నోవర్? యు ఆర్ ది నోవర్. మరి ఏమిటి శ్రీకృష్ణుని పట్టుకుని వేత్తాసి అంటాడు? కాబట్టి అక్కడ ఒక క్రిటికల్ ఆస్పెక్ట్ ఉంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు చూడండి, అలాంటిది ఉంది అక్కడ. అది ఎలాగంటే, తెలియబడేది తెలియవాడు, దాన్ని డైపోల్ అంటారు. డైపోల్, ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి, నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. రెండు ఉంటేనే మ్యాగ్నెట్ అవుతుంది, లేకపోతే మ్యాగ్నెట్ ఉండదు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉంటాయి. అలాగే బ్యాంక్ పాస్బుక్లో డెబిట్ క్రెడిట్ రెండు ఉంటాయి. రెండు లేని బ్యాంక్ పాస్బుక్ ఎప్పుడైనా చూసారా మీరు? డెబిట్ క్రెడిట్ రెండు లేని ఉండదు, రెండు ఉంటాయి. అలాగే ప్రతి అనుభవంలో తెలియవాడు తెలియబడేది రెండు ఉంటాయి. నోవర్ ద నోన్. ఇన్ఫ్యాక్ట్ నోవర్ అంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ హూ నోస్ ఉండాలి. ఉన్నప్పుడే నోన్ తెలియబడు, నోన్ ఉంటుంది. సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ హూ నోస్ లేకుండా నోన్ ఉండదు. తెలియవాడు నేను ఫలానా అనే ఒక పరిచ్ఛిన్నమైన అభిమానము కలిగి నేను తెలుసుకుంటున్నాను అనే పర్సన్, వ్యక్తి అంటారు. అటువంటి వ్యక్తి, సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకుండగా ఇది ఘటము అనే తెలియబడేది ఉండదు. ఘటము ఘటము అంటాడు, ఘటము అంటాడు. ఘటము అన్నాడంటే అర్థం ఏంటో తెలుసిన, నా ఘట జ్ఞాతనైన నాచే తెలియబడే ఘటము అని అర్థం. ఘటజ్ఞాతనైన నేను లేకుండగా తెలియబడే ఘటం అనేది ఉండదు. కాబట్టి ఇట్స్ ఎ డైపోల్, ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ డైపోల్. తెలియవాడు తెలియబడేది. జగత్ ఎప్పుడు కూడా మీకు తెలియవాడు తెలియబడేది అనే రూపంగానే అనుభవానికి వస్తుంది.
ఇప్పుడు ఈ తెలియవాడు అంటే ఎవడు వీడు తెలియవాడు ఈ దేహము ఇంద్రియములు మనస్సు నేనే అనేటువంటి పరిచ్ఛిన్నాభిమానం పరిచ్ఛిన్న అంటే లిమిటెడ్ దేహం ఎంత ఉంటుంది మహా ఎంత పొడుగ్గా ఉన్నా ఆరడు ఇండియాలో ఆరడు ఉన్న వాళ్ళు కూడా పొడుగు వాళ్ళ కింద లెక్క దేహం ఎంత ఉంటుందండి ఎంత ఎంత బరువు తూచినా 200 కేజీలు ఉంటే గొప్ప ఉండక్కర్లేదు కూడా అంతంత బరువులు అనవసరంగా ఉంటే అసలు విషయం చెప్పాను కాబట్టి సో అటువంటి పరిచ్ఛిన్నమైన దేహము ఇంద్రియములు మరీ పరిచ్ఛిన్నం కొంచెం దూరం చూడాలంటే కళ్ళు ఉంటే కానీ కనపడదు పరిచ్ఛిన్నంగా ఉంటాయి ఇంద్రియములు పరిచ్ఛిన్నములైన ఇంద్రియములు మనస్సు ఎంతటిది మనస్సుకి ఓ చిన్న సంసారం ఆ సంసారంలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది మనస్సు దీన్ని పరిచ్ఛిన్నము అంటారు అటువంటి పరిచ్ఛిన్నముందు నేను నాది అనే అభిమానం గలవాడు వాడు వాడు ఉంటాడు వాడు తెలియవాడు వాడి చేత తెలియబడేది ఘటపటాది ప్రపంచం సో తెలియవాడు తెలియబడేది వాడికే జీవుడు అని పేరు ఈ పరిచ్ఛిన్నాభిమానము కలిగిన జ్ఞాతకే జీవుడు అని పేరు ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషి యొక్క సారం ఏమిటండి నేను ప్రశ్నలతో చెప్పండి గుర్రము యొక్క సారం ఏమిటి ధావనము పరిగెత్తుట ఎద్దు యొక్క సారం ఏమిటి బరువులు లాగుట అది ఎద్దు యొక్క సారం ఏమండి మనిషి యొక్క సారం ఏమిటి జ్ఞానము విజ్ఞానము మనిషి యొక్క సారం ఒక బాక్సర్ని అడిగారు మనిషి యొక్క సారం ఏమిట రింగ్లో బాక్సింగ్ చేయుట అని చెప్పాడు అలా చెప్పకూడదు మీరు అలాగే ఆయన అలా చెప్పినా మీరు ఎలా చెప్పాలంటే విజ్ఞానము మనిషి యొక్క సారము అని చెప్పాలి ఇంచేతనే వేదాంతులు మనిషిని విజ్ఞానమయ పురుష అని వర్ణిస్తారు వీడు విజ్ఞానమయుడు అంటే ఏమిటి ఒక పరిచ్ఛిన్నమైన దేహాదుల యందు అభిమానము నేను నాదే అనే అభిమానం పెట్టుకుని తన తెలియవాడుగా నిలబడి జగత్తును తెలుసుకుంటూ ఉండేవాడు వాడు విజ్ఞానమయుడు ఉంటాడు వాడు వాడే జీవుడు నేను జీవుని గురించి చెప్పాను ఇప్పుడు ఈ జగత్తు జగత్తుతో పాటు జగత్తును తెలుసుకునే విజ్ఞానమయుడు విజ్ఞానమయుడికి జగత్తు తోడు జగత్తునకు విజ్ఞానమయుడు తోడు విజ్ఞానమయుడు లేని జగత్తు ఉండదు జగత్తు లేని విజ్ఞానమయుడు ఉండడు రెండు గ్రాహ్య గ్రాహక దే ఆల్వేస్ కమ్ టుగెదర్ ఇప్పుడు ది స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ ఇక్కడ అక్కడ క్రిటికల్ పాయింట్ ఏమిటంటే ఈ తెలియవాడు తెలియబడేది తెలియవాడు తెలియబడేది ఈ డైపోల్ని లోపల నుంచి వాచ్ చేసేటువంటి చైతన్యము గలదు దానికే సాక్షి అని పేరు అది అంటే అర్థం ఏంటంటే యు నాట్ ఓన్లీ నో బట్ ఆల్సో యు నో దట్ యు నో అంటే ఏంటి వెన్ యు ఆర్ నోయింగ్ యు ఆర్ ద నోవర్ విస్ ఎ వి ద నో నోన్కి ఆపోజిట్గా ఉండే నోవర్ మీరు నేను తెలుసుకునే సమయంలో అయితే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ నోన్ నోవర్ నోవర్ నోన్ అనే ఈ డైపోల్కి అబౌవ్గా ఉండి సాక్షిగా దర్శిస్తూ వాచ్ యూ కెన్ వాచ్ అంచేతనే ఉదాహరణకి ఇప్పుడే నేను పాఠం చెప్తున్నప్పుడు వాక్కు ఉచ్యమానము నేను వక్త పలుకువాడను పలుకువాడు పలుకబడేది రెండు ఉంటాయి రెండు లేకుండా ఏముండదు పలుకుటా ఉందంటే పలుకువాడు పలుకబడేది నేను పలుకుతున్నాను పలుకబడేది మాటలు పదములు వాక్యములు పలుకబడేది ఇప్పుడు ఈవెన్ వైల్ ఐఎమ్ స్పీకింగ్ ఐ వాచ్ మైసెల్ఫ్ స్పీకింగ్ అది సాక్షిభావము అంటారు ఆ సాక్షి దాన్ని శంకరులు దానికి ఒక భాష్యాల్లో గీతా భాష్యంలోనూ అక్కడ దానికి ఒక చక్కటి ముద్దైన వర్ణన ఇచ్చారు సకల బుద్ధి ప్రత్యయ సాక్షి బుద్ధిలో ఒక ప్రత్యయం ఉంది అంటే ఆ ప్రత్యయము దాంట్లో జ్ఞాత జ్ఞేయము రెండు ఉంటాయి జ్ఞాత జ్ఞేయము ఒక ప్రత్యయము ఘట జ్ఞానము కలిగింది అంటే ఘట జ్ఞాత ఉంటాడు ఘట జ్ఞానము ఉంటాడు జ్ఞేయము ఘటము జ్ఞాత నేను అలాగే ఉంటుంది ఆ ప్రత్యయం సో ఆ విధంగా ఈ సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షిగా ఉంటుంది సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ అది ఆత్మ యొక్క ప్రాక్టికల్ డెఫినేషన్ ఏ డెఫినేషన్ దట్ యు కెన్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ సెల్ఫ్
ఆ సాక్షిభావం అది ఆత్మ. దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ. చూడండి, మీయందే జీవుడు ఉన్నాడు, మీయందే దేవుడు ఉన్నాడు. ఫ్లిప్ ఫ్లాప్. మీరు ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోండి, టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఇది ఘటము, నేను ఘటమును తెలియవాడను, అదొక అనుభవం. ఘట జ్ఞానం అనే ఒక అనుభవం. ఈ అనుభవంలో ఘటానికి ఎదురుగా ఉన్నవాడు జ్ఞాత, జ్ఞాతకి ఎదురుగా ఉన్నది జ్ఞేయము ఘటము. ఈ జ్ఞాతజ్ఞేయము అజ్ఞాత జీవుడు, అజ్ఞాత జీవుడు. అయితే ఈ జ్ఞాతజ్ఞేయము అనే అనుభవాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉండేటువంటి నిర్వికార చైతన్యం జ్ఞాత వికారమును పొందుతాడు. ఆ ఘటన నచ్చితే వీడికి సంతోషం, ఘటన మౌలికి దుఃఖిస్తుంది. జ్ఞాత వికారి, ఇక వికారశీలి. వెరాజ్ నిర్వికారంగా అనిన్వాల్వ్డ్గా అజ్ఞాతృ జ్ఞేయ అనేటువంటి ఆ ద్వంద్వాన్ని, గ్రాహ్య గ్రాహక ద్వంద్వాన్ని పరిశీలి సాక్షిభావంతో దర్శిస్తూ ఉండేటువంటి ఆ సాక్షి యొక్క సన్నిధిలోనే మీకు ఆ ద్వంద్వం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యం ఏది కలదో అది ఆత్మ, అది ఏ బ్రహ్మ, అదే బ్రహ్మ. వేత్తాసి అంటే అటువంటి సాక్షివి నీవే. శంకరుడు కించ ఓకే ఓ త్వమేవ అస్య విశ్వస్య పరం ప్రకృష్టం నిధానం విధీయతే అస్మిన్ జగత్సర్వం మహాప్రలయాదౌ ఇతి. మహాప్రళయము, నిత్య ప్రళయము, ఇత్యాదుల ఎందు ఇంకా ఏవో కొన్ని ప్రళయాలు ఉన్నాయి. పౌరాణికుల ప్రళయం అంటున్నారు, ఆత్యంతిక ప్రళయము అని వేదాంతుల ప్రళయం అది జ్ఞాని, ఇలాంటివి ఏవో ఉంటాయి. అంచేతనే ఓ ఆది శబ్దం పాడేస్తే అవన్నీ కవర్ అవుతాయి. వీటి ఇటువంటి ప్రళయములన్నిటి ఎందు కూడా ఆ జగత్తంతా ఏ పరమాత్మతత్వములందు విలీనమై ఉంటుందో ఆ పరమాత్మము నీవే. కించ, కించ అంటే ఇంకా ఏమంటే వేత్త అసి. వేత్త అంటే విధిజ్ఞానే. ఏమంటే విధిజ్ఞానేకి ప్రత్యయం, తృచి ప్రత్యయం, వేతృ వేత్త. అక్కడ మరి ఇడాగమం ఒకటి రావాలి, న్యాయంగా ఇడాగమం రావాలి. కానీ ఇడాగమం రాలేదు. వేత్త అంటే ఇది ఇడాగమం లేదు కాదు, ఇడాగమం రావాలి పాణిని గురు ప్రకారం. అందుకోసం శంకరులు వేదిత అసి, వేదితృ అని ఉండాలి. వైదిక ప్రయోగం లేకపోతే ఆర్ష ప్రయోగం వేత్త అని ఉన్నప్పటికీ వేదిత అని ఉండాలి. ఇట్టు వస్తుంది అర్ధధాతుక సేడ్ వల అదే అనే సూత్రం చేత ఇడాగమం వస్తుంది. కాబట్టి ఇడాగమం చేస్తే వేద్ తా ఉన్నది, వేద్ ఇత అంటే వేదిత. అక్కడ ఇదంతా ఏం మాట్లాడకుండా శంకరుడికే వేదిత అని పెడతారు. అంటే వేత్త అన్నదాన్ని ఆర్ష ప్రయోగాన్ని వేదిత అనే పాణినీయ ప్రయోగంగా మీరు చూసుకోండి, మీరు తెలుసుకుంటూ ఉంటాము. దేనిని సర్వస్య ఏవా వేద్య జాతస్య. తెలియబడే జగత్తంతా ఉన్నది కదా వేద్యము, జగత్తు. వేద్యము అంటే చూడబడేది, వినబడేది, ఆఘ్రాణించబడేది, ఆస్వాదించబడేది, స్పృశించబడేది, అది అది జగత్ అంటే. అటు ఇప్పుడు సూర్యుడు, ఇప్పుడు పృథివి ఉందనుకోండి, మీరు స్పృశిస్తారు పృథివీని, స్పృశించబడేది చూస్తారు. సరే సూర్యుడు ఉన్నాడనుకోండి, ఓన్లీ చూడడమే, సూర్యుడికి చూడడమే ఉంటుంది తప్ప స్పృశించడం ఉండదు. కాబట్టి చూడండి, పృథివీ దగ్గరికి వచ్చేప్పటికీ చూడవచ్చు, ముక్కుతోటి ఆఘ్రాణించవచ్చు, స్పృశించవచ్చు, ఇన్ని చేయొచ్చు. సూర్యుడిని మీరు ఆఘ్రాణించగలరా? ముక్కు ఉండదు ఇంకా, సూర్యుడు ఏ ఆఘ్రాణిస్తారు, చూడడమే కష్టం. ఇప్పుడు ఇంకా ఏప్రిల్లో సూర్యుడిని చూడడం కూడా కష్టం. ఆటికేసి కాకుండా ఈ వెళ్తున్న బట్టి ఓ ఉన్నాళ్ళే అని చెప్పి సంతకుని సంతోషం తలుపేసుకుని లోపల చీకట్లో కూర్చోవలసిన మాట తప్ప వీధిలోకి వచ్చే పరిస్థితి లేదు ఇంకా ఏప్రిల్లో. ఎనీవే, కాబట్టి సూర్యుడి దగ్గరకు వచ్చేప్పటికీ సూర్యుడు కూడా జగత్తులో భాగమే. కానీ ఎంత తేడాయో చూడండి పృథివీకి సూర్యుడికి. పృథివీ చూడొచ్చు, స్పృశించవచ్చు, ఆఘ్రాణించవచ్చు, గంధవతి పృథివీ చాలా ఉంది. కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ చూసి దండం పెట్టడం తప్ప ఇంక చేసేది ఏమీ లేదు. అయినప్పటికీ సూర్యుడు కూడా జగత్తులో భాగమే మొత్తానికి, వాటెవర్. సో
ఈ సకల జగత్తును తెలియవాడము నీవే. వేద్య జాతం తెలియబడే ఈ సర్వము అంటే సకల జగత్తు, దీనికి తెలియవాడము నీవే. అంటే అర్థం దీనికి రెండు రకాలుగా చెప్పచ్చు. ఈశ్వరుడు లోకసాక్షి, ఆయన సూర్యమండల అంతర్గతుడై ఈ జగత్తునంతని చూస్తూ ఉంటాడు, అక్కడి నుంచి లోకసాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆయన అలాగ వర్ణించారు, ఆదిత్యే నరజస వర్తమానోనివేశయన్ అమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనా విపశ్యన్. అది యజుర్వేదం. భువనా విపశ్యన్, ఋగ్వేదంలో భువనాని పశ్యన్ ఎదురువే ఒకటే. సో భువన అంటే సకల జగత్తులను, సకల లోకములను. విపశ్యన్ జాగ్రత్తగా సాక్షిగా చూస్తూ దేవ యాతి ఆ రాయాతి వస్తాడు వెళ్తాడు రథం మీద. రథం అంటే కిరణములకే రథము ఉంటాయి. సో ఆ రకంగా సూర్యుడు లోకసాక్షి, లోకసాక్షి అని సూర్యుడికి పేరు. ఓ గురువుగారు ఇద్దరు శిష్యుడికి వాళ్ళకి వేదాంతం ఎంతవరకు బోధపడిందో అని చెప్పి చెప్పడం కోసం, తెలియడం కోసమని ఇద్దరిని పిలిచి ఏదో కొంత లిక్విడ్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ కషాయం లాంటిది ఏదో చిన్న చిన్న కప్పుల్లో ఇచ్చి, ఇది ఎవళ్ళు చూడకుండా గుటుక్కుని మింగి రెండు రా అని చెప్పాడు. అంటే ఒక శిష్యుడు టక్కుమని పానకం అనుకోండి, బెల్లం పానకం, ఒక శిష్యుడు టక్కుమని అలా పక్కకి వెళ్ళి చీకట్లో ఎవళ్ళు లేని చూడు చూసుకుని తాగేసాక వచ్చి అక్కడ పెట్టాడు కప్పు, మీరు చెప్పిన పని చేసేసాడు. ఇంకో శిష్యుడు ఆ రోజు మొత్తానికి రాలేదు, వాడు మొన్నటి పొద్దున్న వచ్చాడు, నా వల్ల కాలేదన్నాడు. ఎందుకు, ఏమైందిరా నీ సమస్య ఏమిట్రా అంటే, ఏం చెప్పమంటారండి, పొగలైతే సూర్యుడు చూస్తున్నాడు, రాత్రి అయితే చంద్రుడు చూస్తున్నాడు, ఎవళ్ళు చూడకుండా ఇది ఎలా తాగాలో నా వల్ల కాలేదు, కాబట్టి నేను తాకుండా మళ్ళీ తీసుకొచ్చాను. అప్పుడు గురువుగారు అన్నారు, నీకు వేదాంతం అర్థమైంది పోవాలి. సో ఆ విధంగా లోకసాక్షి ఈశ్వరుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, పంచభూతాలు సాక్షి, ఆ పంచభూతాలలో సాక్షిరూపుడుగా ఉండి మనం చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు. సో మనం అనుకుంటా ఎవడు చూడకుండా చేస్తున్నాం అనుకుంటాం, ఎవడు చూడకుండా చేయడం అంటూ ఏమి, ఆ ఈశ్వరుడు లోకసాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. ఇది పురాణ దృష్టి. దార్శనిక దృష్టి అంటే ఏమిటి, నేను తెలియవాడను, జగత్తు నా చేత తెలియబడేది, ద్రష్టాదృశ్యం జ్ఞాతాజ్ఞేయం. దీనిని దీనికి అతీతంగా ట్రాన్సెండింగ్ దిస్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, వీటికి అతీతంగా సాక్షి చైతన్య రూపంగా ఆ పరమాత్మయే ప్రతి మానవుని హృదయ ప్రతి ప్రాణి హృదయంలో ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఆత్మ అంటే సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఇత్యర్థ. ఆ సాక్షి రూపంగా ఉన్నాడు, అటువంటి సాక్షిని నీవే. ఇక వేత్తాసి వేద్యంచ, వేద్యం కూడా నీవే. ఇప్పుడు మీరు ఇది గమనించండి, సూర్యమండలాంతర్గతుడై సూర్యమండలాంతర్గత పురుషునిగా సకల లోకమునకు సాక్షి దేవుడు. ఈ సాక్ష్యము లోకం ఏమిటవుతుంది, సాక్షి ఆయనైతే లోకం ఏమిటవుతుంది, సాక్ష్యం అవుతుంది. సాక్ష్యము అంటే సాక్షిగా చూడబడేది, సాక్షిచే చూడబడేదాన్ని సాక్ష్యము అంటారు. సాక్ష్యం అంటే కోర్టులో సాక్ష్యం కాదు, చూడబడేది. సో అది జగత్తు, ఆయన సాక్షి, ఈ జగత్తు సాక్ష్యము. సాక్షి సూర్యమండలాంతర్గతుడైన సాక్షి పరమాత్మ, ఆయన చేత దర్శించబడే సాక్ష్య రూపమైన జగత్తు ఏమిటది, అదెవరు, అది పరమాత్మ కంటే భిన్నంగా ఉందా, అది కూడా నీవే. అక్కడ సాక్షివి నీవే, ఇక్కడ సాక్ష్యము నీవే. ఇది కొంచెం విడ్డూరమైన సంగతి. ఓ మహాత్ముడు అన్నాడు, ఒకడు మైక్రోస్కోప్లో చూస్తున్నాడు, ఈ మెడికల్ ల్యాబొరేటరీస్లో మైక్రోస్కోప్ ఉంటుంది, ఆ మైక్రోస్కోప్లో ఐపీస్ అని ఉంటుంది, అక్కడ కన్ను పెట్టి ఒంటి కన్నుతో చూస్తాడు, ఇటువైపున స్లైడ్ గ్లాస్ పెట్టి దాని మీద బ్లడ్ ఏదో శాంపుల్ పెట్టి పెడతారు. ఇప్పుడు మహాత్ముడు అన్నాడు, అక్కడ ఈ మైక్రోస్కోప్ ఐపీస్ దగ్గర ఉండి చూసేది, ఆ స్లైడ్ మీద చూడబడేది రెండు నీవే అన్నాడు. భూతాన్ యువర్సెల్ఫ్. ఇది కొంచెం విడ్డూరంగా లేదండి, విడ్డూరంగా ఉండవు. మరి అదే వేదాంతం అంటే విడ్డూరంగా ఉండే దాని పేరే వేదాంతం. సో ఆ విధంగా సంథింగ్ సిమిలర్ టు దాట్,
అక్కడ సూర్యమండలంలో ఉండి చూసేటువంటి సాక్షి సూర్యనారాయణ స్వామి. ఆయన చేత దర్శించబడే పాంచభౌతికమైనటువంటి జగత్తు రెండు నీవే అంటున్నాడు. వేత్తాసి వేద్యంచ, రెండు నీవే. దీని రహస్యం ఏంటంటే, దీన్ని మీరు మళ్ళీ అధ్యాత్మంలో దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అధ్యాత్మంలో దాన్ని చక్కగా సెటరైట్, చక్కగా దాన్ని మనం రికన్సైల్ చేయొచ్చు. ఎందుకంటే అపాతత పైపైన చూసినప్పుడు అదేమిటి, దేవుడు అక్కడ ఉంటే ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండడానికి వీల్లేదు, అక్కడ ఉండి చూసేది నువ్వే, ఇక్కడ ఉండి చూడబడేది నువ్వే అంటే ఏ క్యాపాత అనే అపాతత పైపైన ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. కానీ కొంచెం సూక్ష్మంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అధ్యాత్మంలోనే చూడండి. ఇప్పుడు ఘటాన్ని మీరు చూస్తా, ఘటాన్ని చూస్తా. ఈ ఘట జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే, దీన్ని అర్థం చేసుకోగలిగితే అసలు మీకు ఆ జ్ఞానము, ఎపిస్టిమాలజీ అంటారు, ఆ జ్ఞానం యొక్క తత్వం బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఘట జ్ఞానం మీరు తీసుకోండి. ఘట జ్ఞానము, ఘట జ్ఞానము చేతనే ఘటము నిర్ధారింపబడుతుంది. ఘటం చెప్పదు నేను ఘటమును, నేను ఘటమునే ఉన్నాను అని ఘటం చెప్పదు. అహం ఘటహాస్మి అని ఘటం చెప్పదు. అయం ఘట అని వీడు చెప్పాలి. వీటి చేత తెలియబడినప్పుడే ఘటము యొక్క ఉనికి నిర్ధారితమవుతుంది. వీటి చేత తెలియబడని ఘటము యొక్క సత్త అనేది ఏమీ ఉండదు. అలాగా ఈ మాట మనం అనుకున్నాము, ఇది ఘటము అయం ఘట అంటాడు అని ఎదుర్కొండ చూపిస్తాడు. తను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఘటము ఉన్నది అని ఎదుర్కొండ చూపిస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తెలియుట, చూచుట అంటే తెలియట అనే అర్థం. ఓకే, చూచుట అన్నా దర్శనము అన్నా జ్ఞానము అన్నా ఒకటే. ఓకే, కళ్ళు మూసుకున్నాను, తెలియుట అనేది లేదు, తెలియుట లేదు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకున్నాను. ఏదో స్వామీజీ మీకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు, అబ్బే నాకు ఎందుకు తెలియట్లేదండి అన్నాను. ఇప్పుడు కళ్ళు తెరిచాను. కళ్ళు తెరవడం అంటే ఏమిటండి, తెలియుట ఆరంభమైంది. తెలియుట హ్యాస్ బిగన్, తెలివి వచ్చిందా అంటారు నిద్రపోతున్న వాడిని. ఉదయం అంటే తెలివి వచ్చింది అంటాడు. అంటే తెలివి వచ్చింది అంటే అర్థం ఏంటి, ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ హ్యాస్ స్టాప్డ్. నోయింగ్ వచ్చింది, ముందు ఏదొస్తుంది, నోవర్ నోన్ వస్తాయా, నోయింగ్ వస్తుందా? నోయింగ్ వస్తుంది, ముందు నోయింగ్ వస్తుందండి, తర్వాతనే నోయింగ్ వచ్చిన తర్వాత నోవర్ నోన్ వస్తాయి. అవునా, సినిమాలో కూడా ముందు ప్రకాశం వస్తుంది, ప్రకాశం వచ్చాకనే హీరో విలన్ వీళ్ళందరూ వస్తారు. ప్రకాశం రాకుండా హీరో విలన్ వచ్చేస్తారు, అది వచ్చేది కదా. అలాగే నేను తెలియవాడను, ఘటము తెలియబడేది, జ్ఞాత జ్ఞేయము. ఈ జ్ఞాత జ్ఞేయము ఎప్పుడు వస్తాయండి, ముందు తెలియట ఉండాలి. ద్రష్టాదృశ్యము, చూచేవాడు చూడబడేది, రెండు ఎప్పుడు వస్తాయి, ముందు దర్శనం ఉండాలి. కళ్ళు తెరిస్తే దర్శనం వచ్చేసింది, దర్శనం వచ్చేస్తే ఆ దర్శనంలో ఈ ద్వంద్వము, ద్రష్టాదృశ్యము అనే ద్వంద్వము ప్రకటము. ఏమండి, నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, దర్శనము లేకుండా దృశ్యం ఉంటుందా? ఉండదు. దర్శనము లేకుండా ద్రష్టు ఉంటాడా? ఉండడు. ద్రష్టాదృశ్యము రెండు ఏకకాలంలో ఉదయిస్తాయి, ఏకకాలంలో విలీనమైపోతాయి. దృశ్యం వచ్చిందంటే ద్రష్టతో పాటే వస్తుంది, ద్రష్ట వచ్చాడంటే దృశ్యంతో పాటే వస్తాడు. ద్రష్టాదృశ్యము కమ్ టుగెదర్, సింక్ టుగెదర్. ఎప్పుడు వస్తాయండి కమ్ టుగెదర్? వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి? దర్శనమునందే వస్తాయి. పోయినప్పుడు ఎక్కడికి పోతాయి? దర్శనం విత్డ్రా అయిపోతే పోతాయి. కాబట్టి అక్కడ ఉన్నది ద్రష్టాదృశ్యము అనే డివిజన్ అని మీరు అనుకుంటున్నారు. అది డివిజన్లా అనిపించింది, ద్వైతం ఉందని అనుకుంటున్నారు. ద్రష్టాదృశ్యము అనే ద్వైతం ఉందని మీరు అనుకుంటున్నారు. వాస్తవంలో ద్రష్టాదృశ్యము అనే ద్వైతం ఉన్నది కాదు, కనిపించినది. కనపట్టేదే తప్ప ఉన్నది కాదు. మరి ఉన్నదేమిటి? దర్శనమే ఉన్నది. దెర్ ఇస్ ఓన్లీ సీయింగ్. సీయర్ అండ్ సీన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సీన్. ఉన్నది సీయింగే. సీయర్ సీన్, ద్రష్టాదృశ్యము అనే ద్వైతము ఆ సీయింగ్ నుంచి ప్రకటన. ఏమంటే ఫాలో అవుతున్నారండి ఈ గోలంతా?
ఇలాంటి ఈ గోల కోసం రాలేదు పాఠానికి, అది సాయంకాలం ఏదో ఒక మాట మనసుకి వస్తుంది ఇలా పట్టుకుంటుంది సదా ఇస్తుంది అనుకోండి. సో ద్రష్టాదృశ్యము అనేది దర్శనం నుంచి వస్తారు, దర్శనం నుంచి వస్తారు ద్రష్టాదృశ్యము. ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్, హీరో ఇటున్నాడు విలన్ అంటున్నాడు, వీడో కత్తి వాడో కత్తి తీసి కత్తి యుద్ధం, వెంకటాచార్య సినిమాలో కత్తి యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హీరో విలన్ ముందు ఎవరు వస్తారండి సినిమా తెర మీదకి? ముందు ఎవరు వస్తారు? ఇద్దరు ఒకేసారి వస్తారు, ముందు వెనక ఉండదు. అవునా? ఇద్దరు ఒకేసారి వస్తారు, అవునండి. అయితే హీరో విలన్ అనే పేరు ఒకేసారి వస్తారు. ఆ పేరు ఎప్పుడు వస్తుంది? ప్రకాశం వచ్చాక వస్తుందా, ప్రకాశం రాకముందు వస్తుందా? ప్రకాశం వచ్చాక వస్తుంది. ఆ పేరు దేంట్లో ప్రకాశిస్తుంది? ప్రకాశంలోనే ప్రకాశిస్తుంది. హీరో అంటే ఏమిటో తెలుసిన? ఆ ప్రకాశమే. విలన్ అంటే ఏమిటి? ఆ ప్రకాశమే. హీరో విలన్ అక్కడ రెండు ఉన్నాయి అంటే ద్వైతం. హీరో విలన్ అని రెండేళ్ళు లేవాయా? ఉంటే అలా కనపడుతుంది, భాసమానం ఉన్నట్టు కనపడింది తప్ప ఉన్నది ఒకటే ప్రకాశమే అంటే అద్వైతం. దట్ ఈజ్ అద్వైత. ద్వైతానికి అద్వైతానికి అంతే తేడా. సో ద్రష్టాదృశ్యము, ద్రష్ట నేను, దృశ్యము జగత్, రెండు వేరువేరుగా ఉన్నాయి అంటే ద్వైతం. ఏమండి ద్రష్టాదృశ్యము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ఓన్లీ అన్ అపారిషన్. అలా అపీరెన్స్ కనబడుతుంది తప్ప వాస్తవంగా ఉన్నది దర్శనమే, దర్శనమే ఉంది. ఆ దర్శనమే ఇటువైపు ద్రష్ట రూపంగా కనబడుతోంది, అటువైపు దృశ్యమై కనబడుతోంది. ఉన్నది జ్ఞానమే, జ్ఞానమే మీలో జ్ఞాతగా, మీ బయట జగత్తులో జ్ఞేయంగా ప్రకాశిస్తోంది. ఒకే జ్ఞానము గలదు, ఆ జ్ఞానమే పరమాత్మ. ఆ పరమాత్మయే ఒక ఉపాధి యందు జ్ఞాతగాను, ఆ జగత్తు ఉపాధి యందు జ్ఞేయముగా ప్రకటమవుతున్నాడు. ఒకే జ్ఞానం, జ్ఞానమే ఉన్నది. అంచేతనే ఈశ్వరుడికి డెఫినేషను అదే లక్షణము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ అది డెఫినేషన్. ఎటువంటి జ్ఞానము అంటే సత్యమైన జ్ఞానము, అనంతమైన జ్ఞానము అని ఆ జ్ఞానాన్ని పట్టుకుని దానికి విశేషణంగా పెట్టారు తప్ప జ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ. మరి జ్ఞానం బ్రహ్మ అయితే ఈ జ్ఞాత ఇవ్వడండి, వీడో జ్ఞాత, ఆమె జ్ఞాత, ఇవాడో జ్ఞాత, కుక్క పిల్లి ఇవన్నీ జ్ఞాతలే, అందరూ విజ్ఞానమయులే. ఈ జ్ఞాతలంలో ఎవరు? ఆ పరమ, ఆ జ్ఞానమే జ్ఞాతలుగా ప్రకాశిస్తుంది. మరి ఈ చెట్టు పుట్ట కుండ ఈ జ్ఞేయములన్నీ ఏమిటి? ఆ జ్ఞానమే జ్ఞేయముగా ప్రకాశిస్తుంది. అంత జ్ఞానమే, ఆ జ్ఞానమే జ్ఞాతగా కనపడుతోంది. సినిమాలో ఎలా అయితే ప్రకాశమే హీరోగా కనపడుతోంది, ప్రకాశమే హీరోయిన్గా కనపడుతోంది, ఉన్నది ప్రకాశమే. అలాగే చైతన్యమే గలదు, చైతన్యమే ఉంది. ఆ చైతన్యమే మీరు, నేను, పిల్లి, కుక్క, సకల ప్రాణులు, సకల జ్ఞాతల రూపంగా కనపడుతోంది. ఈ జ్ఞాతల చేత తెలియబడుతూ ఉండే జ్ఞేయ రూపమైన జగత్ ఏదైతే కలదో ఆ జగత్తు రూపంగా కూడా ఆ చైతన్యమే ప్రకాశిస్తుంది. ఉన్నది చైతన్యం తప్ప జ్ఞాతాజ్ఞేయము అనే ద్వైతం అక్కడ ఏది లేదు. వేత్తాసి వేద్యంచ. కించ వేత్తా అసి వేదిత అసి సర్వస్య ఏవ వేద్యజాతస్య. వేద్యము అంటే తెలియబడేది, జాతము అంటే సముదాయం. ఈ సకలమైన తెలియబడే వాటి యొక్క సముదాయమునకు తెలియవాడవు నీవే. సముదాయమునకు అంటే కర్మణి షష్ఠి, కర్మణి షష్ఠి. మరి తెలియబడేది ఎవరు? యత్ చ వేద్యం వేదనార్హం తత్ చ అసి. తెలియబడేది ఏది కలదు అది కూడా నీవే అగుచున్నావు. ఇప్పుడు సరిపడిందండి, మైక్రోస్కోప్కి ఇటు అటు ఒకే తత్వము కలదు. దట్ ఈస్ ది ట్రూత్. ఓన్లీ వన్ రియాలిటీ అనే ఇదర్ సైడ్ ఆఫ్ ది మైక్రోస్కోప్. మంచిది.
ఘటన దగ్గర కూడా అంతేనండి. ఘటన దగ్గర కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఘట జ్ఞానం ఉందనుకోండి, ఘట జ్ఞానం ఘట దేశంలో కలగదు, హృదయ దేశంలో కలుగుతుంది. అది మనం మర్చిపోకూడదు. ఘట జ్ఞానము ఘట దేశంలో ఘట జ్ఞానం కలగదు, హృదయ దేశంలో కలుగుతుంది. ఇప్పుడు ఘటము యొక్క జ్ఞానము ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ జ్ఞానంలో విషయమయ్యే ఘటం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుందని వీడు అనుకుంటాడు. హృదయంలో జ్ఞానం ఉందండి, ఘట జ్ఞానం ఉందండి. హృదయంలో ఘట జ్ఞానం ఉంటే ఆ జ్ఞానములో విషయమయ్యే ఘటము ది ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పల్సేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఆ ప్రత్యయం, ఆ జ్ఞానము, దాంట్లో విషయమయ్యే ఘటము బయట ఉందనుకుంటాడు. దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అన్నారు శంకర్. ఎందుకంటే సర్పము వీడి బుర్రలో ఉంటుంది, అది బయట ఉందనుకుంటాడు. అలాగే ఘట జ్ఞానము హృదయ దేశంలో కలిగితే ఘటం బయట ఎందుకు ఉంటుంది? బయట అంటే దేని బయట? జ్ఞానం బయట, దేహం బయట? ఘట జ్ఞానము దేహానికి బయట ఉంటుందా, జ్ఞానానికి బయట ఉంటుందా? దేహానికి బయట ఉంటే ఉండుగాక, జ్ఞానానికి బయట ఉండదు. నిజానికి జ్ఞానంలోనే ఉంటుంది ఘటం, ఘట జ్ఞానం. ఘట జ్ఞానము జ్ఞానంలోనే విషయం అవుతుంది ఘటం. దేహం కూడా జ్ఞానంలోనే విషయం అవుతుంది. కాబట్టి ఘట జ్ఞానము దేహానికి బయట ఉంటుంది, కానీ వీడు దేహమే నేను అనుకుంటాడు. దేహమే మీరు అనుకోద్దు. మీరు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు మీరు కరెక్ట్గా చెప్పండి. మీరు విజ్ఞానమయులు, మీరు విజ్ఞానమయులు, దేహము మధ్యామాంసమయులు కాదు, విజ్ఞానమయులు. ఇప్పుడు చెప్పండి, ఘట జ్ఞానం మీలో అంతర్గతమై ఉంటుందా, మీకంటే బయట ఉంటుందా? మీలోనే ఉంటుంది. అంచేతనే ఘటము మీలోనే ఉంటుంది. ఒకే జ్ఞానము జ్ఞేయమైన ఘటాకారంగా జ్ఞాతయైన దేహాపరిచ్ఛిన్నమైన అభిమానము కలిగినటువంటి జ్ఞాత రూపంగా ఆ జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడ? ఇక్కడే, ఇక్కడే ప్రకాశిస్తూ ఉంటుంది. అంచేతనే వెన్ యు సే మై పార్ట్, యు బికమ్ ది పార్ట్. Therefore, take care, don't say my part. నేను ఇది చెప్తూ ఉంటాను, మై సోఫా అని అనొద్దు. నేను మై సోఫా అన్నావంటే ఆ సోఫా అయిపోతూ ఉంది. కాబట్టి మై సోఫా, మై క్యాట్, అలాంటి మై మౌస్ ఇలాంటివి అనుకోండి. ఎందుకంటే యూ బికమ్ దాట్. కాబట్టి వేత్తాసి వేద్యం, వేత్త వీడే, వేద్యము వీడే. కాబట్టి మై అనే మాట అండి, అలా సాక్షిగా ఉంటే సరిపడుతుంది. మై అన్నారే, అది అజ్ఞానం యొక్క బంధంలో పడిపోతాడు మనిషి. నాది అన్నాడంటే పడిపోయాడు, సంసారంలో పడిపోతాడు. మంచిది. పరంచధామ పరమం పదం వైష్ణవం. ఇప్పుడు పరంధామ నీవే అంటే, పరంధామ అంటే శాంకరమ్మను శైవమ్మను అంటూ శంకరం వైష్ణవమ్మనే అంటారు. అంచేతనే అసలు ఈ మన హిందూ సంప్రదాయంలో ప్రథమ వైష్ణవుడు శంకరాచార్యులే. ఆయనే ప్రథమ వైష్ణవుడు, ఆయనే వైష్ణవుడు, విష్ణు భక్తుడు ఆయనే. అంచేతనే ఆయన గీతా భాష్యంలో సో ప్రార్థన కూడా నారాయణ పరో వ్యక్త అండమం వ్యక్త సంభవం సో అని అలాగా నారాయణనే ప్రార్థిస్తాడు. తర్వాత ఎక్కడ చెప్పినా ఆ వైష్ణవం పదం అనే చెప్తారు. పరంధామ అని వచ్చినప్పుడు శైవం అని అనొచ్చుగా, పరంధామ శైవం అనొచ్చుగా అంటాం, వైష్ణవం అనే అంటాం. అంచేతనే ఆయన విష్ణు ప్రథమ విష్ణు భక్తులు శంకరుడే, మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చిన విష్ణు భక్తులే. ఆ విష్ణువులు కొంచెం చేడి చాడి చేసి అంటే ఆయన మొక్కలు చేసి తర్వాత భక్తి పెట్టి అలా చేసిన వాళ్ళే. విష్ణువుని మొక్కలు చేయకుండా ఒక యూనిట్ కింద ఏకరసంగా అట్టబెట్టి భక్తిని కూడా మేనేజ్ చేసిన వాళ్ళు శంకరులే. ఎనీవే, సో వైష్ణవం పదం. ఇప్పుడు ధామశబ్ద, ధామశబ్దం ఉంది. ధామశబ్ద జ్యోతిర్వచన అనే వాక్యం ఒకటి కలదు. ఇప్పుడు పరంధామ నీవే. పరంధామ అంటే ధామ అనే పదాన్ని పౌరాణిక దృష్టితో చూసినప్పుడు ఒక ప్లేస్ అనే ఒక అర్థం వస్తుంది. చార్ధామ, చార్ధామ్ అంటే ఏమిటి? నాలుగు ప్లేసెస్. ఆ ప్లేసెస్ని ధామా అని ఎందుకన్నారు? ఆ ప్లేసెస్లో దేవుడు ఉంటాడు కనుక.
ఇది పురాణ దృష్టి. కానీ దార్శనిక దృష్టి అలా ఉండదు. దార్శనిక దృష్టి భిన్నంగా ఉండదు. పురాణ దృష్టికి ఉండేటువంటి స్థానం దానికి ఉంటుంది. దాన్ని నేనేమీ కాదంటలేదు. ఆ దృష్టిని కొంచెం రికన్సైల్ చేసుకుంటూ పోవాలి వేదాంతంతో. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది వేదాంతిన్ టు రికన్సైల్ ద పురాణ దృష్టి. వేదాంతిన్ చేయాలి ఆ పని. ఎనీవే ఫర్ వేదాంతిన్ ధామా ఈజ్ నాట్ ఎ ప్లేస్. ఇప్పుడు సినిమా తెర మీద ప్లేస్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ది ప్లేస్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ది లైట్ ఇన్ విచ్ దట్ ప్లేస్ షైన్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనీవే సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ప్లేస్, ఇట్ ఈస్ అబౌట్ ది జ్ఞానం. సో జ్యోతి ధామ అంటే ప్రకాశము, పరం ధామ. ఇప్పుడు ఈ ప్రకాశము అనేది నేను చెప్తా చూడండి, ఇగో ఈ బల్బు ప్రకాశము, తేజోధాతువు కదా, చక్కగా ప్రకాశిస్తోంది. కానీ ఈ బల్బుల కంటే కూడా అన్నిటికంటే గొప్ప ప్రకాశము చంద్రుడు. చంద్రుడు గొప్పగా ప్రకాశిస్తుంది, కానీ వాస్తవంలో చంద్రుడి కంటే కూడా గొప్ప ప్రకాశము సూర్యుడు. ఇవన్నీ తేజోధాతువులు, నక్షత్రములు, ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అవి ప్రకాశములు, అవన్నీ ప్రకాశములే. చిన్న పెద్ద దాన్నే ఉంది ప్రకాశములు. కానీ మనం ధామ అంటలేదు, పరం ధామ. పరం ధామ అంటే ఏ ప్రకాశముచే ఈ ప్రకాశములన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ ప్రకాశం. ఇప్పుడు మీరు ఒక స్కీమ్ చెప్తా, మీరు చూడండి. ఘటః భాతి, సంస్కృతంలో రెండు పదాలు ఉంటాయి, భాతి అనుభాతి. భాతి అంటే ప్రకాశిస్తోంది, భా ధాతు, భాదీప్తం. ధాతు ప్రక్రియలో ఇంతకంటే సింపుల్ ధాతు ఏది ఉండదన్నా. ఎందుకంటే భూతి పెడితే భవతి అవుతుంది, ఏవేవో మార్పులు చేర్పులు వచ్చి భాతి ఏమవుతుంది, భాతి, భాతస్, భాతస్, భాత. సో భా అంతి, భాంతి. సో ఆ రకంగా అంతకంటే సింపుల్ ధాతు ఇంకోటి ఉండదు, భాతి, భాత, భాంతి. ఓకే. సో భాతి, భాతి అంటే ప్రకాశిస్తుంది. అనుభాతి అంటే అనుసరించి ప్రకాశిస్తుంది. షైనింగ్ ఇన్ ది వేక్ ఆఫ్ అని అర్థం. భాతి అంటే షైనింగ్, అనుభాతి అంటే షైనింగ్ ఇన్ ది వేక్ ఆఫ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఘటః భాతి అన్నారనుకోండి, ఘటః భాతి, ఘటం ప్రకాశిస్తుంది. కానీ ఘటము భాతీయా అనుభాతీయా? ఘటః అనుభాతి, దీపః భాతి కదా. దీపం వెలుగుతూ ఉంటుంది, దీపం వెలకపోతే ఘటమే వెలుగుతుందండి. దీపః భాతి, ఘటః అనుభాతి. ఏమండి, ఓకే. ఇప్పుడు దీపః భాతి, సూర్యః దగ్గరికి రండి, సూర్యుడిని పిలుచుకురండి. ఇప్పుడు దీపః భాతీయా అనుభాతీయా? అనుభాతి. దీప ఇప్పుడు అనుభాతి అయిపోయింది, సూర్యః భాతి, అది కరెక్ట్. ఏమండి, సో ఇది మీకు ఈ స్కీమ్ అర్థమవుతుందా? దీపః భాతి, అసారు అనుభాతి, సూర్యః భాతి. అవునా, ఇప్పుడు మీ తెలివితేటలన్నీ ఇప్పుడు బయటపడతాయి. మీరు ఎంత సూక్ష్మంగా ఆలోచించగలరో చెప్పాలి. నేత్రం చక్షుః, పోని చక్షుః సూర్యః, చక్షుః ఆ సూర్యుడు, ఈ చక్షుః, ఆ చక్షు లోపల సూర్యుడు అనద్దు, చక్షుః సూర్యః. దీంట్లో భాతి ఎవరో అనుభాతి ఎవరు చెప్పండి. సూర్య అనుభాతి, చక్షుః భాతి. అవునా, ఎందుకంటే భాతి అంటే తెలియడం. ఇప్పుడు ఈ భానము ఉడికే బల్బు వెలిగినట్టు వెలగడం కాదు ఈ భానం, ఇంకెనీమో ఇది అధ్యాత్మంలో పెట్టాం. అధ్యాత్మంలోకి వచ్చిందంటే భానము అంటే తెలియుటయే భానం, బికమింగ్ ఎవిడెంట్, అది భానం అక్కడ. కాబట్టి సూర్యః అనుభాతి, చక్షుః భాతి, ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోండి. సూర్యః అనుభాతి, చక్షుః భాతి అంటే మీకు, మీరు వేదాంత విద్యార్థి అయి ఉండాలి. మీరు వేదాంతం కాకుండా పురాణము లేకపోతే లోకము తీసుకుంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి నీ కళ్ళు కనపడుతున్నాయని చెప్తారు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి నీ కళ్ళు కనపడుతున్నాయని చెప్తారు.
కానీ వేదాంతంలో ఏం చెప్తారంటే నీ కళ్ళు ఉన్నా నువ్వు చూస్తున్నావు కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నావు అని చెప్తారు. ఇక్కడ రివర్స్. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు, ఆయన కళ్ళు పరీక్ష చేసి మీ కళ్ళు బాగున్నాయని చెప్తాడు. కళ్ళు బాగున్నాయని ఆయన చెప్పాడంటే అది ఆయన ప్రజ్ఞయా మీ చూపు బాగుంది ఏది అంటారు? అసలు మీ చూపు బాగుంది, మీరు చూస్తూ ఆయన చూపిస్తాడు ఏమో చార్ట్లో మీరు చూపించి మీరు ఎలా చూస్తున్నారో పరీక్ష చేసి మీ చూపు బాగుందని చెప్తాడు తప్ప ఆయన దగ్గర ఏదో విద్యు మీ ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి వాటిని బట్టి మీ చూపును నిర్ధారించాడని మీరు అనుకోద్దు. మీ చూపును ఆయన ఏం చేస్తాడంటే చార్ట్ చూపిస్తాడు, ఇదేమిటని అడుగుతాడు. అప్పుడు నేను అన్నాను డాక్టర్ అదేమిటి ఎందుకు అడుగుతారు, మీరు నా కన్ను బాగుందో లేదో చెప్పండి. నేను ఎందుకు చెప్పాలి మీకు, మీరు చెప్తారని నేను మీ దగ్గరికి వస్తే మళ్ళీ నన్ను చెప్పమంటారేమిటి? నేను చెప్పను, మీరే మీ మెషిన్లు పెట్టి చెక్ చేసి చెప్పండి నా కన్ను పవర్ ఎంతో చెప్పండి. అంటే ఇది ఎక్కడ పేషెంట్ బాబు, నువ్వు చెప్పు అక్కడ ఉన్నదేవో అక్షరాలు చెప్పి అక్షరాలు నేను చెప్పిన మాట అయితే మీ వైద్యం ఏమిటి? ఇంకా అంటే నా కన్నుకి వైద్యం చేయడానికి కూడా నేనే చెప్పాలా? మరి మీరేం చదివారు, మీరేం తెలుసుకున్నారు? అంటే ఆయన అన్నారు నేను తెలుసుకున్నది ఏం లేదు, నువ్వు తెలుసుకున్న దాని మీదే నీ కన్ను ఏం చెప్తాను. సరిపడిందండి. కాబట్టి సూర్య అనుభాతి చక్షు భాతి అధిభూతం నుంచి అధ్యాత్మంలోకి పట్టుకొచ్చాం. దట్ ఈస్ ది లీప్, దట్ ఇన్నర్ అండర్స్టాండింగ్, ఆ లీప్ మీరు తీసుకురావాలి. ఇంటి పైన తేలికే. ఇప్పుడు చక్షు మన రెండు ఉన్నాయి, చక్షు మన. దీంట్లో మన భాతి చక్షు అనుభాతి. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఈ ప్రయాణం ఇది వెనక్కి ప్రయాణం, ప్రత్యక్ అంటారు. ప్రతి అంచతి అంచు గతం, ప్రత్యక్ అంచు కాస్త అక్క అవుతుంది, అంచులో నువ్వు పోతుంది. చుహోహ్ కుహు అచ్చా కాస్త కావుతుంది అక్. సో వెనక్కి ప్రయాణం, ముందు ప్రయాణం కాదు వెనక్కి ప్రయాణం. ఘటన నుంచి సూర్యుడు ముందుకు ప్రయాణం చేశాడు, సూర్యుడి నుంచి నేత్రం. సరే కానీ అది ముందో వెనకో ఎటు కాకుండా అదో రకంగా డైరెక్షన్ అయితే మారింది. నేత్రం నుంచి మనస్సు వెనక్కి ప్రయాణం మంచిది. సో మన భాతి చక్షు అనుభాతి. మనస్సు వెనకాల బుద్ధి ఉంటుంది, రాగ సంస్కార రాశికి బుద్ధి అని పేరు. ఇప్పుడు చెప్పండి మన అనుభాతి అవుతుంది, బుద్ధి భాతి అవుతుంది. బుద్ధికి వెనకాల అహం ఉంటుంది, అహం అని తీసుకోండి. అహంకార ఉంది, అహంకార అంటే ఫిజికల్ బాడీ ఐడెంటిఫికేషన్ వస్తుంది అక్కడ మళ్ళీ. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. అహం శుద్ధ చైతన్య స్వరూపుడుగా అహం, పరిచ్ఛిన్నమే, స్టిల్ పరిచ్ఛిన్నమే, బట్ అహం. దీన్ని అహం వేరు అహంకారం వేరు. అహం బుద్ధి అనుభాతి అహం భాతి. అయిపోలేదు కథ. సాక్షి సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, అహం కూడా ఒక అదొక బుద్ధి ప్రత్యయమే, అహం కూడా బుద్ధి ప్రత్యయమే. రమణ మహర్షి బాగా ప్రతిపాదన చేస్తారు, అహం ప్రత్యయం, అహం కూడా ప్రత్యయమే. మేబీ బెటర్ దాన్ అదర్ ప్రత్యయ, సుపీరియర్ టు అదర్ ప్రత్యయ, బట్ స్టిల్ ఏ ప్రత్యయ. కాబట్టి అహం అనుభాతి సాక్షి భాతి, అది ఫైనల్. ఆ సాక్షి ఎవరు? ఈశ్వరుడు పరం ధామ. ఈ మొత్తం డిస్కషన్ అంతా కూడా ఒక మంత్రంలో వచ్చింది, ఒకే మంత్రంలో. ఆ మంత్రం ఏమిటంటే న తత్ర సూర్యో భాతి, సూర్య న భాతి, సూర్య అనుభాతి న భాతి. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం అనుభాతి. ఆ సాక్షి చైతన్యం ప్రకాశిస్తుంటే తమ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి, అది పరంధామ. ఇది వేదాంత దర్శనం, వేదాంతం యొక్క విషం పరంధామ. ఆ పరంధామము నీవే, అదే వైష్ణవం పదం అన్నారు. మీరు చేరుకో, పదం అంటే పద్యతే ఇది పదం. శంకర
పొంద చేరుకోవాల్సింది గమ్యస్థానం అదిగో అది ఆ సాక్షి చైతన్యమే పరబ్రహ్మ మీరు దాన్ని చేరుకోవాలి పరమపదం అదే పరమపదం చేరుకోవాలంట పరమపదము వైకుంఠము పైన వైకుంఠము అది కాదు ఇది వైకుంఠం ఎందుకంటే దానికి వైకుంఠం అనే పేరు ఎందుకు వచ్చింది విగతా కుంఠ యస్మాత్ సహ వైకుంఠ వికుంఠ వికుంఠ ఏవ వైకుంఠ స్వార్థ స్వార్థే అప్రత్యయం ఏదో చేసి మొత్తం వైకుంఠ అవుతుంది అంటే దాంట్లో ప్రకాశించకపోవడము అనేది లేదు మిగతావన్నీ ఒకప్పుడు ప్రకాశిస్తాయి ఇంకొకటి ప్రకాశించడం మానేస్తాయి చూపు ఉందండి కన్ను ఒకసారి ప్రకాశిస్తుంది మరోసారి ప్రకాశించదు మనస్సు జెట్ ల్యాగ్లో ఉన్నప్పుడు అస్సలు ప్రకాశించదు నీరసంగా పడుతుంది భోజనం కొంచెం ఆలస్యం అయితే ప్రకాశించడం మానేస్తుంది మనస్సు వెరాజ్ సాక్షి చైతన్యము సర్వదా ప్రకాశిస్తూనే ఉంటుంది ప్రకాశించకపోవడం అనే విఘ్నము కుంఠ ఆ లోటు ఎప్పుడూ ఉండదు కాబట్టే దానికి వైకుంఠము అని పేరు వైకుంఠం మీ హృదయంలో ఉంటుంది ఆత్మాయం లోక స్వర్గమన్నా ఇదే వైకుంఠం ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇట్ సో అదే వైకుంఠం అదే వైష్ణవం పదం ఆ మహావిష్ణువు సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అయిన ఆత్మరూపంగా హృదయంలోనే ఉంటాడు సర్వవ్యాపకుడు కనుక అన్ని హృదయాల్లోనూ ఆయనే ఉంటాడు కనుక ఆయనకి విష్ణు అని పేరు ఆయన ఉండే వైకుంఠము మానవుని యొక్క హృదయమే ఆ వైకుంఠము నీవే పరంధామ నీవే త్వయా తతం విశ్వం అనంత రూప హే అనంత రూప ఈశ్వరుని యొక్క రూపములన్నీ అనంతము ఎందుకంటే చెట్టు ఆయనే పుట్ట ఆయనే కొండ ఆయనే కోన ఆయనే నది ఆయనే సరస్సు ఆయనే నుయ్యి ఆయనే ప్రతి నీటి బిందువు ఈశ్వరుడే గాలి ఈశ్వరుడు ఆకాశము ఈశ్వరుడు త్వం స్త్రీ త్వం పుమాన్ స్త్రీ నీవే పురుషుడు నీవే త్వం క్లీబహ నపుంసకుడు కూడా నీవే తర్వాత త్వం కుమారహ ఉతవా కుమారి ఇదంతా ఋగ్వేద మంత్రం నీవు కుమారుడు అంటే యంగ్ మ్యాన్ నీవే యంగ్ గర్ల్ ఉంటుంది కుమారుడు ఎక్కడుంటే పక్కనే కుమారి ఒక ఉంటుంది కుమారి పక్కన కుమారుడు ఉంటాడు అట్రాక్షన్ ఉంటుంది అలాగే ఆ కుమారుడు నీవే కుమారి నీవే మరి ఈ ముసలాయన కర్ర పట్టుకుని వెళ్తున్నాడు అది కూడా నీవే జీర్ణో దండేన వంచేసి వంచగతం ముసలితనంలో కర్ర పట్టుకుని నడిచేవాడు నీవే సర్వము నీవే త్వయాతతం ఇదం విశ్వం చెట్టు చేమ కొండ కోన అన్నీ నీవే ఇదం విశ్వం ఇవన్నీ నీ రూపములే అంతా డివినిటీ ఎవ్రీథింగ్ ఈజ్ డివినిటీ దెర్ ఈజ్ నో ఫ్రెండ్ దెర్ ఈజ్ నో ఫో దెర్ ఈజ్ ఓన్లీ డివినిటీ అంతా ఈశ్వరుడు తప్ప ఇంకా ఏది లేదు త్వయాతతం వ్యాప్తం విశ్వం సమస్తం సకలమైన జగత్తు నీ చేత వ్యాపించబడి ఉన్నది అనంత రూప అంతో నిద్యతే తమ రూపాణం నీ రూపములకు అంతము లేదు ఈశ్వరుని రూపములకు అంతమేమున్నది అన్నీ ఈశ్వరుని రూపము ఇప్పుడు మీకు దాని దృష్టాంతం సినిమా తెర మీద ప్రకాశంతో ఎన్ని రకాల బొమ్మల్ని మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు చెప్పండి ఎన్నో సంఖ్య చెప్పండి అనంతం కదా అంతే ఎన్ని బొమ్మలు వేయచ్చు అంటారు సినిమా తెర మీద 1000 10,000 లక్ష కోటి అనంతం ప్రకాశం ఒక్కటే అవన్నీ ఆ ప్రకాశం యొక్క రూపములే ప్రకాశం ఒక్కటే ఉంటుంది అవన్నీ ఆ ప్రకాశం యొక్క రూపములే అలాగే ఈ చైతన్యం ఒక్కటే ఆ చైతన్యంలో భాషించేటువంటి రూపములన్నీ ఆ చైతన్యం యొక్క రూపములే అనంత రూప తర్వాత శ్లోకం వాయుర్యమోగ్ని వర్ణశశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః
पुनश्च भूयोपि नमो नमस्ते। శ్రద్ధా భక్తి అతిశయము, శ్రద్ధ భక్తి అతిశయంగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పడము అనే మాట అనే స్థితి ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు అలా ఉన్నాడు అంటున్నారు. నమో నమః, నమః అంటే చాలుగా, నమః నమః నమో నమః. మీరు నమో నమః అనేప్పుడు నా కింద నా ఒత్తు పెట్టకూడదు, నమో నమః అనకూడదు సుమా, నా కింద నా ఒత్తు లేదు. ఏం కొంచెం గట్టిగా నకారం గట్టిగా అంటే బాగా బలంగా ఉంటుందని అలా అనుకోండి. నమో నమః తప్పుగా అనకూడదు. ఇందాక మీకు తప్పుగా అని చూపించాను నేను, నాకు ఇష్టం లేదు అలా చేయటం, అయినా ఏదో ఒక ప్రయోజనం కోసం అలా చేశాను. అలాగే శ్రీ గురుభ్యో నమః, నా కింద నా ఒత్తు ఉండదు. శ్రీ గురుభ్యో నమః, నమో నమః, అంటే నమో నమః. సో ఇప్పుడు మీరు నా కింద నా ఒత్తు పెడితే ఇప్పుడు మొత్తం పాడిన వ్యాకరణ సూత్రాలన్నింటినీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకేదైనా ఒక సూత్రం ఒకటి కల్పించుకోవాల్సి వస్తుంది, అలా చేయకూడదు. ఎనీవే, సో సర్వము నీవే. సర్వము అంటే కొన్ని శాంపుల్, సర్వము అంటే ఏం లెక్క పెడతారండి, అన్నీ నీవే అంటే ఏం లెక్క పెడతారు, ఆ కిటికీ నీవే, ఆ ఊచ నీవే, ఆ తలుపు నీవే, ఆ బొమ్మ ఇలా లెక్క పెట్టరు కదా, అలా లెక్క పెట్టరు. ఏవో కొన్ని శాంపుల్, కొన్ని ప్రధానమైనవి చెప్తున్నారు. నేను ఇందాక కొన్ని చెప్పాను ఆ మంత్రం నుంచి, అలాంటివే కొన్ని చెప్తున్నారు. వాయువు నీవే, గాలి నీవే. ఈ గాలి నీవే అన్నది చాలా గొప్ప మెడిటేషన్. మహర్షులు అలాగే ధ్యానం చేసేవారు. ఓ మహర్షి ప్రార్థిస్తాడు ఈశ్వరుడు, నమస్తే వాయు అని ప్రార్థిస్తాడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాడు. బ్రహ్మ అపరోక్షం అని వేదాంతుడు అంటారు. హృదయంలో ఆత్మరూపంగా ఉంటుందని. బ్రహ్మ దేవుడు, బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో ఎక్కడో పైన ఎక్కడో ఉంటాడు అని పురాణంలో చెప్తారు. కానీ ఆ ఋషి అంటాడు, నువ్వు నాకు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నావు. ఎలాగండి అంటే వాయువు పీలుస్తూ ఉంటే ఆ అనుభవం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగా దానికి ఒక మెడిటేషన్ ఎలాగంటే, మీరు కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని గాలి నిండా పీల్చుకుంటూ నమస్తే వాయు. ఎందుకంటే ఆ గాలియే దేహంలో ఉండేటువంటి ప్రతి జీవ కణానికి ప్రాణాన్ని పోస్తూ ఉంటుంది. మీరు పీల్చేప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. దేహం అంతా కూడా ఒక నూతన తేజస్సుతో అనుభవానికి వస్తుంది. నిండా గాలి పీల్చింది, మళ్ళీ పూర్తిగా గాలి విడిచిపెట్టినప్పుడు ఒక ఫ్రెష్నెస్, మీకు ఒక ప్యూరిటీ, ఒక ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది. ఆ టాక్సిన్స్ అన్నీ అవతలకి పోయి ఒక ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది. అది వాయువు అంతా కూడా, పీల్చడము వాయువే, విడిచిపెట్టడము వాయువే. కనుక ఈ వాయు రూపంగా నీవే ఉన్నావు అని ఓ మహర్షి స్తుతించాడు. మహర్షులకి వాళ్ళు ప్రకృతిలో సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించారు. ఒక నీటి యందు ఈశ్వరుణ్ణి దర్శించారు. ఆపో హిష్ఠామయో భువ ఆపహ ఓ జలములారా మయోభువ స్థ, మీరు నాకు సుఖమును అనుగ్రహించువారు అవుదురుగాక అని ప్రార్థన. తాన ఊర్జే దాతన సో అని ఆ రకంగా అప్పులు జలములను ప్రార్థిస్తారు. జలములను ఈశ్వర రూపంగా ప్రార్థిస్తారు. అగ్ని అయితే చెప్పనక్కర్లేదు, వాయువు, వాయువునందు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు. సో వాయువు నీవే. యమ యమయతి ఇది యమ, యముడంటే ద ఈవెన్ హ్యాండెడ్నెస్కి యముడు అంటారు. ఈవెన్ హ్యాండెడ్నెస్ అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించి తీరుతారు. మీకు లీగల్ సిస్టంలో మీరు శిక్ష తప్పించుకోవచ్చు తప్ప ఆ ఈశ్వరుడు యొక్క శిక్షను తప్పించుకోవచ్చు. లీగల్ సిస్టంలో శిక్ష తప్పించేసుకోవచ్చు. ఏవో కొన్ని లీగల్ సిస్టమే అసలు చాలా లూజ్గా ఉంటుంది, చాలా ఇన్ఎఫిషియంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అసలు పట్టుకునే పట్టుకోరు. ఒకవేళ వాళ్ళు పట్టుకున్నా ఏదో కింద మీద పడి ఆ బంధం నుంచి బయటపడుకోవచ్చు. లీగల్ సిస్టమ్ చాలా ఇన్ఎఫిషియంట్గా ఉంటుంది. కానీ ఈశ్వరుని లీగల్ సిస్టము అది
దాని నుంచి ఎవరు తప్పించుకుంటారు? నోబడీ కెన్ ఎస్కేప్ ఇట్. ఎందుకంటే యముడు ఆయనకి సమవర్తి అని పేరు, వెరీ ఈవెన్ హ్యాండెడ్. డబ్బు ఉన్నవాడిని డబ్బు లేని వాడిని సమానంగా శిక్షిస్తాడు. పూజలు యజ్ఞాలు యాగాలు చేసి వాళ్ళని అవేమీ చేయని వాళ్ళని తప్పుకి శిక్ష సమానంగా ఉంటుంది. సమవర్తి, ఈవెన్ హ్యాండెడ్, ఈవెన్ హ్యాండెడ్. ఆ జస్టిస్ని హ్యాండ్ ఓవర్ చేయటంలో ఏమీ తేడా ఉండదు. తనవాడు పరాయి వాడు అనే తేడా ఉండదు, స్వపర భేదం ఉండదు. అందరినీ సమానంగా శిక్షిస్తాడు. తద్వారా లోకంలో వ్యవస్థను ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆయనకి యముడు అంటే, యముడు అంటే మృత్యుదేవత అని కూడా మీరు చెప్పచ్చు. కానీ యమశబ్దానికి డెత్ అని కంటే ఇది అర్థం. ఇప్పుడు అక్కడ కూడా సమవర్తిగా ఉంటాడు, అక్కడ కూడా ఈవెన్ హ్యాండెడ్గా ఉంటాడు. సో వాడి ఆయుర్దాయం అయిపోతే వాడు ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీళ్ళు రిపోర్స్. మరి ఆ సెంటిమెంట్ ఉంటుంది, అయ్యో పాపం వీళ్ళు ఉన్నవాళ్ళందరూ ఇమోషన్స్ సెంటిమెంట్లో ఏవో ఉంటాయి. ఎస్ టు గో మీన్స్ ఎస్ టు గో. సెంటిమెంటాలిటీకి చోటు లేదు, చాలా ఈవెన్ హ్యాండెడ్గా ఉంటాడు. చాలామంది అడుగుతారు ఏమిటంటే మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు, చెడ్డ వాళ్ళు చచ్చిపోతున్నారు అని అంటారు. వాళ్ళకి ఆ యముని యొక్క ఆ సమవర్తిత్వం వాళ్ళకి తెలియలేదు అనమాట. సునామీ వేసేటంటే అందరినీ లాగి పారేస్తారు. సమవర్తి ఇంకా ఎవడు మిగలడు. చాలా ఈవెన్ హ్యాండెడ్గా ఉండడం యముని యొక్క లక్షణం. అది ఆ యముని యొక్క అది నేచర్ యొక్క నేచర్ రూపంగా ఉంటాడు. యముడు నేచర్లో ఆ శక్తిగా ఉంటాడు. అది నీవే అగ్ని. మహాపంచభూతాల్లో ఒకటి ఈశ్వరుని మనం అగ్నిలోనే ఆరాధిస్తారు. వైదిక ఋషులందరూ ఈశ్వరుణ్ణి అగ్నియందు ఆరాధిస్తారు. అగ్ని నీవే. వరుణ, వరుణ అంటే నీరు, జలాధిదేవత. అంటే ఏమిటంటే మన ఋషులు వాయువును ఒక జడ పదార్థంగా చూడలేదు, అది ఈశ్వరీయ చైతన్యముగా దర్శించారు. ఈశ్వర చైతన్యము అలా వీచే గాలి రూపంగా మన ముందు ఉన్నది. ఆ చైతన్యమే మండే మంట రూపంగా మన ముందు ఉన్నది అని దర్శించారు తప్ప మంటలో చైతన్యాన్ని దర్శించాలి. దర్శిస్తే దానికి అగ్నిదేవత అని పేరు. మీరు చైతన్యాన్ని చూడడం అభ్యాసం చేయాలి. అసలు వేదాంత విద్యార్థులు దీని ఒక సలహా చెప్తారు. ఏంటంటే ఆ సలహా, జగత్తులో జడమేది లేదు, సర్వము చిత్చేత వ్యాప్తమయ్యే ఉంటుంది. ఘటము అంటే అది చిద్ఘటమే. పరిచ్ఛిన్న ఘటాకారముగా పరిచ్ఛిన్నమైన చైతన్యానికి ఘటము అంటారు. ఘటావచ్ఛిన్న చైతన్యమే ఘటము, జ్ఞాతృత్వావచ్ఛిన్న చైతన్యమే ఘటమును తెలియవాడు, అంతా చైతన్యమే. కాబట్టి చైతన్యం తప్ప ఇంకేదీ లేదు. ఆ చైతన్యమే అగ్ని రూపంగా కలదు. ఆ రూపం అలా ఉంది తప్ప చైతన్యాంశంలో అన్ని సమానమే. చైతన్యమే వాయు రూపంగా ఉంటుంది, చైతన్యమే జలముల రూపంగా ఉంటుంది. అంటే జలాధిదేవత వరుణుడు. వరుణుడు అని మామూలుగా చిన్న 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 వాటి కాకుండా సముద్రానికి చెప్తారు. సముద్రానికి అధిదేవత వరుణుడు. ఈ చిన్న చిన్న జలాశయాలన్నీ సముద్రం నుంచి వచ్చినవే. సముద్రం ఇస్ ది అల్టిమేట్. సో ఆ వరుణుడు నీవే. ఇక శశాంక అంటే చంద్రుడు. ఆ చంద్రుడు నీవే. మరి సూర్యుడు పెట్టుకోవాలి, మరి ఉన్నవేవో ఉంటాయి. చంద్రుడిని చెప్తే సూర్యుడిని మీరు పెట్టుకోవాలి. సూర్యుడిని చెప్పి చంద్రుడిని చెప్పలేదనుకోండి, అప్పుడు చంద్రుడిని పెట్టుకోవాలి. అధ్యాహారం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి. ఆ శశాంకుడు, శశాంకుడు అంటే ఆ చంద్రుడి కేసి మీరు నేకెడ్ ఐతో చూసినప్పుడు మచ్చ కింద కనపడుతుంది. అదే టెలిస్కోప్లో చూస్తే పర్వతాలు కనపడతాయి. చంద్రుడి మీద పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలు అండి, మామూలు మీడియం సైజ్ టెలిస్కోప్తో చూసిస్తే మీకు పర్వతాలు కనపడతాయి. పర్వతాలు అంటే మామూలుగా బాగా విశాలమైన ఓపెన్ మైదానం ఉండి అక్కడెక్కడో దూరంగా కొండలు ఇలాగ కనపడతాయి చూడండి, అలాగే కనపడతాయి. చెల్లు టెలిస్కోప్ ఒకటి సంపాదించండి మీరు. ఈ మధ్యకాలంలో అంతటా అమ్ముతున్నారు, కొంచెం ఖరీదు ఉంటుంది. దాన్ని సంపాదించి దాన్ని టెర్రస్ మీద దాన్ని మౌంట్ చేసి ఆ మేఘాలు లేని క్లియర్ నైట్లో
పూర్ణిమ పూర్ణిమ కానీ రెండు రోజులు చోటు ఆ చంద్రుడి మీద ఫోకస్ చేస్తే స్పష్టంగా కనబడతాయి మేఘ ఇది కొండలు స్పష్టంగా. ఎందుకండి ఈ టెన్నిస్ మ్యాచ్లో అవి టెలికాస్ట్ చేస్తారు చూడండి, అప్పుడు వాడు చంద్రుడిని చూపిస్తే ఆ చంద్రుడి మీద క్రాటర్స్ అన్ని కనపడతాయి, కొండలు కనపడవు తప్ప గొయ్యలు కనపడతాయి. ఇది ఈ సినిమా టెన్నిస్ మ్యాచ్ చేసే కెమెరా, ఆ కెమెరా ఆ కెమెరాలో కొంత మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, ఆ మ్యాగ్నిఫికేషన్స్కే చంద్రుడు మీద గోతులోవి కనపడతాయి క్రాటర్స్. ఇంకొంచెం మ్యాగ్నిఫికేషన్ చేస్తే టెలిస్కోప్ పెట్టుకుంటే పర్వతాలు చూడొచ్చు మీరు, కంగారు పడే అవకాశం కూడా ఉంది. ఏమిటి భూమి మీద పర్వతాలను చూస్తున్నాను అన్నట్టుగా కంగారు పడే అవకాశం కూడా ఉంది. ఇగో ఆ పర్వతాలకే నేకడైతో చూసినప్పుడు రిజల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది మత్స కింద కనబడతాయి. ఆ మత్సని ఋషులు కవులు, ఋషులు కవులు వాళ్ళు కవి, ఆ ఋషులు కవులు కనుక వాళ్ళు దాన్ని తాబేలు తాబేలు కాదు ఇందేలుతో పోల్చారు. శేష అంటే కొంచెం పూర్ణిమ నాటి చంద్రుడిని అలా పరిశీలించి పరిశీలించి దాని ఆకారం చూస్తే అది కుందేలును పోలి ఉన్నది కాబట్టి కుందేలు అన్నారు. మీరు నిజంగా అక్కడ కుందేలు కూర్చుందనుకోకూడదు, అలాగే తీసుకుంటే చాలా అసందర్భంగా ఉంటుంది. అలా తీసుకుంటారు ఓకే శశాంక ఆ చంద్రుడు నీవే ప్రజాపతిస్వం. ప్రజాపతి అంటే పురాణాల్లో ఈ ఈ సృష్టిని మనుష్యులను సృష్టించినటువంటి మానవుల సృష్టి అంతా కూడా ఈ ప్రజాపతుల నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడు సృష్టించాడు కదా, బ్రహ్మదేవుడు సృష్టించాడంటే ఆయన మానసపుత్రులుగా ప్రజాపతులను సృష్టించాడు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మరీచి అనే ప్రజాపతి, ఇలాంటి ప్రజాపతులను సృష్టించాడు. ఆ ప్రజాపతి నీవే, ఒక ప్రజాపతి కాదు మొత్తం ఎంతమంది ఉంటే అందరూ జాతవ ఏకవచనం. ఆ ప్రజాపతులందరూ నీవే. తర్వాత ప్రపితామహశ్చ, ప్రపితామహ అంటే పితామహ అంటే బ్రహ్మదేవుడు, ఆ పితామహుడికి కూడా పిత, గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ అంటే అది కూడా నీవే. అంటే బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుణ్ణి సృష్టించిన వాడవు కూడా నీవే. ఈ దేవతను ఈ జగత్తును సృష్టించిన వాడవు మాత్రమే కాక వీటినన్నిటినీ సృష్టించిన హిరణ్య గర్భుణ్ణి కూడా నీవే సృష్టించావు. ఇది ఎలాగంటే మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు, జనరల్ మేనేజర్కి ఇచ్చారని అంటారు, ఆ జనరల్ మేనేజర్కి నేనే ఇచ్చాను ఉద్యోగం అన్నట్టు. మీకు ఉద్యోగం ఇచ్చిన జనరల్ మేనేజర్కి ఉద్యోగం ఇచ్చిన వాడను నేనే. అలాగా ఈ ప్రజాపతులను అగ్ని వరుణాయం మొత్తం సకల జగత్తును సృష్టించిన పితామహుణ్ణి సృష్టించిన వాడవు కూడా హే శ్రీకృష్ణ నీవే. నీకు అనేక నమస్కారములు, అగైన్ అండ్ అగైన్ నమస్కారము, 1000 సార్లు నీకు నమస్కారము, సహస్ర కృత్వ. కృత్వ అంటే తెలుగులో సార్లు అంటారు, అన్ని పర్యాయములు అన్ని సార్లు, సో మెనీ టైమ్స్ కృత్వ సుచ్ అనే ప్రత్యయం వచ్చింది. 1000 సార్లు నీకు నమస్కారము అయినా తృప్తి కలగట్లేదు, మళ్ళీ ఇంకోసారి నమస్కారం, 1000 సార్లు నమస్కారం చేసిన తర్వాత ఆగచ్చు కదా. ఇప్పుడు 1000 నామాలు చెప్పాక మన వాళ్ళు అంతరా ఆగరు, ఏం చేస్తారు, ఇంకో 8 నామాలు 1008 అయా ఒంటిగంట అయిపోయిందండి ఇప్పటికి ఆ నామాలు ఆపి నైవేద్యం పెట్టి మాకు 2 మెట్లు పెట్టండి అంటే, కాదు అష్టోత్తరం ఇంకా మిగిలి ఉంది అంటే, అయ్యా 1008 అయ్యాక ఇంకా అష్టోత్తరం ఏంటి, 8 షుడ్ బి ఎనఫ్, నో అష్టోత్తరం. ఆ అష్టోత్తరం మళ్ళీ 100 ఆపచ్చు కదా, 108. ఆ రకంగా 1000 సార్లు నమస్కారం చేసినా కూడా తృప్తి కలగలేదు. పునః భూయ అగైన్ అండ్ అగైన్ నమః నమః నీకు నమస్కారములు. భాష్య కించ ఇంకా ఏమంటే వాయు త్వం, వాయు నీవే. ఇక్కడ సహస్ర కృత్వ అంటే అర్థం ఏంటో తెలుసునండి, 1000 సార్లు నమస్కారం చేయాలంటే కింద పడాలి లేవాలి, మళ్ళీ పడాలి లేవాలి, పడాలి లేవాలి. 1000 సార్లు నమస్కారం చేయాలంటే గంటన్నర 2 గంటలు పడుతుంది,
అంత టైం లేదు అక్కడ యుద్ధానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అంత టైం లేదు ఫిజికల్గా 1000 సార్లు నమస్కారం చేసి టైం లేదు కనుక వెర్బల్గా 1000 సార్లు నమస్కారం ఒకటే నమస్కారం చేస్తాడు అది కూడా సగమే చేస్తాడు చేసి 1000 సార్లు నమస్కారము అంటాడు అంటే ఫిజికల్గా నమస్కారం చేయడానికి అవకాశం లేని సమయంలో వెర్బల్గా చేయాలి అనే అభిప్రాయం అలాగే వాయు త్వం యమ చ అగ్ని వరుణ అపాం పతి వరుణ అంటే జలములకు అధిదైవం జలాధిదేవత ఆ జలముల యందు అధిష్టాన చైతన్యాన్ని మీరు దర్శిస్తే ఆ చైతన్య జలమును జడములుగా భాషించినా అవి చైతన్య చైతన్యమునందే జలములు భాషిస్తున్నాయి ఆ చైతన్య అంటే వరుణుడు అది పేరు శశాంక చంద్రమా చంద్రుడు నీవే చంద్రుడు అన్నారు కాబట్టి సూర్యుడిని కూడా మీరు ఉపలక్షణం అంటారు చంద్రుడిని చెప్తే సూర్యుడిని కూడా చెప్పినట్టే చెప్పకపోయినా చెప్పినట్టుగా మీరు చూసుకోవాలి ప్రజాపతిస్వం కశ్యపాది కశ్యపుడు మరీచి మొదలైన ప్రజాపతులు ఉన్నారు దక్ష ప్రజాపతి అందరికీ తెలుసున్న ప్రజాపతి దక్షయజ్ఞ ధ్వంసము అని ఉందిగా కథ దక్షుడు సో ఈ ప్రజాపతులందరూ కూడా నీవే ప్రపితామహ చ పితామహస్య అపి పితా ప్రపితామహ బ్రహ్మణః అపి పితా ఇత్యర్థః ఆ బ్రహ్మదేవునికి కూడా తండ్రి అని అర్థం ప్రపితామహ బ్రహ్మదేవుడు పితామహుడై ఆయన కూడా తండ్రి బ్రహ్మదేవుణ్ణి పిత అంటాం పితామహుడు అని అంటాం ఎప్పుడు పిత కాదు పితామహుడై ఈశ్వరుడు పిత త్వమేవ మాతా చ పితాత్వమే అది వ్యవస్థ బ్రహ్మదేవుణ్ణి పిత అన్నారు పితామహుడు అనే అన్నారు నమో నమః తే తుభ్యం ఏంటే షష్ఠి కాదు చతుర్థి ఎందుకంటే నమః ఉన్నప్పుడు షష్ఠి పెట్టకూడదు నమః ఉన్నప్పుడు చతుర్థియే పెట్టాలి మీరు ఏదైనా పెడితే ద్వితీయ పెట్టచ్చు తప్ప ఆల్టర్నేటివ్గా కారక విభక్తి ఉపపద విభక్తి అని 2 రకాల విభక్తి నమః వచ్చిందంటే ఉపపద విభక్తి చతుర్థి కారక విభక్తి ద్వితీయ కర్తురీప్సితమం కర్మ అనే డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే ద్వితీయ విభక్తి వస్తుంది నమః అనే పదం ఉంది కాబట్టి చూసుకుంటే నమస్వస్తి స్వాహ స్వధావం వషంలోకాచ్య అనే సూత్రం చేత చతుర్థి వస్తుంది ఒకళ్ళిద్దరి కోసం చెప్తాను అలాగే మిగతా వాళ్ళు కంగారు పడుతున్నాయి ఎవరో ఉన్నారో ఇద్దరు ముగ్గురు వాళ్ళకి సంతోషం కలుగుతుంది అందుకోసం చెప్తారు సంతోషం కలుగుతుంది ఒకసారి గుర్తు చేసినట్టు కూడా ఓకే తర్వాత నాకు వచ్చిన కూడా మనలో మనం కొంత సెల్ఫ్ ప్రమోషన్ కూడా వచ్చి తర్వాత వ్యాకరణం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవడం ఒక షోఫ్ ఉంటుంది కదా అందంగా ఉంటుంది నా మటుకి నాకే సంతోషం అనిపిస్తుంది అలా ప్రమోషన్ అని ఊరికే అన్నాను మరొకటి కాదు మంచిది అస్తు అంటే ఇన్నిసార్లు నమస్కారం అగుగా సహస్ర కృత్వ 1000 సార్లు నమస్కారం పునః భూయః అపి అంటే అదే అర్థం మళ్ళీ మళ్ళీ నమో నమః తే బహుశః నమస్కార క్రియాభ్యాసావృత్తిగణనం కృత్వా సుచ ఉచ్యతే సహస్రకృత్వః ఉంది కదా ఆ కృత్వ సుచ్ అని పరిచయం కృత్వ సుచ్చులొచ్చు ఇద్వర్ణం ఉచ్చారణార్థం కృత్వస్ ఉంటుంది కృత్వ విసర్గలు వచ్చి సహస్రకృత్వ ఈ కృత్వ సుచ్ ప్రత్యయానికి అర్థం ఏమిటంటే అనేక పర్యాయములు బహుశ నమస్కారం అనే క్రియని అభ్యాసం చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ చేస్తే అభ్యాసం అలా మళ్ళీ మళ్ళీ చేసేప్పుడు ఆ రిపిటేషన్ ఉంటుంది చూసారా ఆవృత్తి దాన్ని కౌంట్ చేసుకోవాలి కౌంట్ ఉండాలి
అప్పుడే క్రొత్త ప్రొసీజర్ ఫర్ చేంజ్ చేయాలి. కౌంట్ అలా లెక్కేసుకుంటూ పోతాం. వేసుకుంటే సహస్ర అనే సంఖ్య వచ్చింది, 1000 అని వచ్చింది. ఆ విధంగా ఒకే పనిని అనేక పర్యాయములు అభ్యాస రూపంగా చేస్తూ 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 పోయి ఆ చేసేదానికి ఒక గణనము కౌంట్ ఉంటే అటువంటి పరిస్థితుల్లో క్రుత్మసుచ్ అనే ప్రత్యయము ప్రయోగింపబడుతుంది అని చెప్పారు. దాని సూత్రం చూసుకుంటే నాకు గుర్తులేదు సూత్రం. ఆ సూత్రం చూసుకుంటే దాంట్లో ఈ అంశాలన్నీ మిగిలి ఉంటాయి. ఒకసారి నేను వెరిఫై చేసి మీకు చెప్తా. పునః చ భూయ అపి అంటే పునహాన భూయహాన ఒకటే, చానా అపి అన్న ఒకటే. వై రిపిటేషన్? ఇది శ్రద్ధాభక్త్యతిశయాత్ అపరితోషం ఆత్మన దర్శయతి. అర్జునుడు ఈ విధంగా మాట్లాడి పునః చ భూయ అపి అని ఈ విధంగా పదప్రయోగాలు చేయటం ద్వారా తన ఎందుండే అత్యద్భుతమైన శ్రద్ధని ప్రకటిస్తున్నాడు. అతిశయించిన భక్తి కూడా మనకి స్పష్టమవుతుంది. తర్వాత ఎన్నిసార్లు నమస్కారం చేసినా తృప్తి కలుగటలేదు, ఇంకా నమస్కారం చేయాలనే ఉంది అనే అపరితోషము కూడా ప్రకటమవుతుంది. ఇప్పుడు అసంతృప్తి, తృప్తి లేకుండా అనేది కొన్నింటికి ఉండాలి, కొన్నింటికి ఉండకూడదు. ఇప్పుడు భోజనం ఉందనుకోండి, ఎంత తిన్నా తృప్తి కలగట్లేదు అనకూడదు. అయిపోయేది తృప్తోహం అనేసేయాలి తొందరగా, లేకపోతే రోగ అనారోగ్యం చేస్తుంది. డబ్బు ఉందనుకోండి, అబ్బా ఎంత పోగేసినా ఇంకా తృప్తి కలగట్లేదు అని అన్నాడో అనుకోండి. లోభము నరక ద్వారము, అక్కడ అసంతృప్తి అనేది చాలా తప్పు. గీతా క్లాసు, అబ్బా గీత భగవద్గీత ఎన్నిసార్లు శ్రవణం చేసినా ఎన్నిసార్లు అధ్యయనం చేసినా తృప్తి కలగట్లేదు, నౌ యు ఆర్ ఆన్ ది రైట్ దట్ ఇస్ ది వే టు డూ ఇట్. రామనామాన్ని ఎంత జపించినా తృప్తి కలగట్లేదు, అలా ఉండాలి. కాబట్టి అర్జునుడు నీకు ఎన్నిసార్లు నమస్కారం చేసినా ఎంత స్తుతించినా అది తక్కువే అవుతుంది. ఈశ్వరుని ఎంత స్తుతించినా తక్కువే అవుతుంది. ఈశ్వరుల్లో ఫ్లాటరీ అనేది ఏముండదు. మీరు ఎంత గట్టిగా సూచించినా ఇంకా ఇట్ ఫాల్స్ షార్ట్. ఈశ్వరుడు అనంతుడు కదా, కనుక ఒక అసంతృప్తి, ఎన్నిసార్లు నమస్కారం చేసినా నాకు తృప్తి కలగట్లేదు, ఓపిక లేదు కానీ ఇంకో రెండుసార్లు నమస్కారం చేయాలనే ఉందండి అని అర్జునుడు ప్రకటిస్తున్నాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం. ద్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమావృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం. ంబకంజామహే సుగంధి పుష్టివర్ధనం. ద్వారకమివ్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ద్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ద్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.